మరియు డెల్టా బ్రెయిన్ వేవ్స్ ను కనుగొన్నారు ఇంకా పరిశోధకులు వీరిని పరిశీలించినప్పుడు టీటా వేవ్స్ కనిపించినప్పుడు వారెంతో ఆశ్చర్యపోయారు ఇంకా వీటి గురించి పూర్తిగా తెలుసుకోవటం వారికో పరీక్షగానే ఉంది It suggests that meditation is not just relaxing or not just experiencing the alpha state, although it is very much that as well, but it is something above and beyond relaxation. And that is supported by our other research which showed significant differences between the meditation. Sahaja Yogam manalo వ్యాధుల గురించి మరచిపోయి ప్రశాంతమైన నిర్మలమైన సామ్రాజ్యానికి దారి చూపిస్తుంది సహజయోగం దీనిని ఉపయోగించు శక్తి మనందరిలో ఉంది ఇక అడగటమే మనవంతు ఇక ఆచరించడమే మనవంతు సహజయోగం అంటే చాలా బ్రీఫ్గా ఇప్పుడు మీరు వీడియో ఫిలిమ్లో చూడటం జరిగింది ఈ వీడియో ఫిలింలో సహజయోగం యొక్క ఆవశ్యకత ఎందుకు మనం సహజయోగం చేయాలి అనేది చాలా క్లియర్గా సైంటిఫిక్గా చెప్పడం జరిగింది అయితే కొత్తగా వచ్చిన సీకర్స్ మరి ఈ మహాశివరాత్రి పూజ సందర్భంగా ఈరోజు ఇన్ని వేల మంది సమక్షంలో శ్రీ మాతాజీకి జరిగినటువంటి పూజ జరిగిన ఈ స్థలిలో మీరు మాత్రమే రావటం అనేది చాలా అదృష్టకరమైనటువంటి సంఘటన ఎందుకంటే పూజ అయిపోయింది పూజకు సంబంధించిన వైబ్రేషన్స్ ఎన్నో కొన్ని లక్షల కోట్ల తరంగాలు ఇక్కడ వైబ్రేషన్స్ సమ మధ్యన ఈ కొత్త సహజయోగులైన మీరందరూ కూడా ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందబోతున్నారు అయితే ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి ఆత్మోన్నతి ఎలా సాధించాలి సహజయోగం దాని గురించి ఏం చెప్తుంది రోజు మనం ఏం చేయాలి అనే అంశాలన్నీ కూడా మనందరికీ కూడా చెప్పడం కోసం బిహెచ్ఈఎల్ పూర్వ ఉద్యోగి పూర్వ ఆఫీసర్ శ్రీ ఎంఎన్ మూర్తి గారిని వచ్చి సహజోగం గురించి మాట్లాడాలి తర్వాత ఏకే జార్గ జాగారు హిందీలో వివరంగా చెప్తారు తర్వాత సాక్షాత్కార అనుభవాన్ని వీరందరూ పొందుతారు కానీ ఐ వెల్కమ్ శ్రీ ఎంఎన్ మూర్తి జై శ్రీ మాతాజ్ జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా చూస్తుంటే మా సహజయోగలాగే కనబడుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చేయత్తండి కొంచెం ఓ చాలా ఎక్కువ మందే ఉన్నారండి యుర్ ఆల్ మోస్ట్ వెల్కమ్ టు దిస్ సహజయోగా సొసైటీ అండ్ సహజయోగ ఫ్యామిలీ వీ వెల్కమ్ యూ అట్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్ దట్ యూ షుడ్ సెటిల్ డౌన్ లైక్ అజ్ ఇన్ సహజ యోగ ఫ్యామిలీ మేము ఎలాగైతే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కలుచుకొని మార్నింగ్ బట్టి ఇక్కడ సహజ యోగ ప్రార్థనలు మెడిటేషన్లు ఆనందాన్ని ఎలా పంచుకొని ఎంత చక్కగా ఉన్నామో మీరు ఈ స్థలం యొక్క పరిస్థితి చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుంది అసలు నియర్లీ ఒక ఐదు వేల మంది వచ్చారు ఒక ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక కేరళ త్రూఅవుట్ ఇండియా కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చారు అసలు దీన్ని మేము ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కింద కన్సిడర్ చేస్తాము సదర్ ఇండియాకి రావడమే ఇదే ఫస్ట్ టైము హైదరాబాద్లో మాకు ఈ భాగ్యం కలగడం ఇదే ఫస్ట్ టైము మేము ఆ తల్లిని కోరుకుంటుంది ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు ఇటువంటి భాగ్యాన్ని కలిగించి ఇలాగ ఆ తల్లిని సేవించి ధరించి మీ ఇలా కొత్త సహజాలకి ప్రచారం చేద్దామని మా ముఖ్య ఉద్దేశము మొట్టమొదటిగా మీకు కొంచెం ఎపాలజీ ఎందుకు చెప్పుకోవాలంటే మూడు రోజులు పెట్టి ఈ ఆవరణలో అవుతున్న పనులన్నీ చూస్తూ చాలామంది బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కానీ రోడ్డు మీద వెళ్తున్నవారు కానీ అసలు మమ్మల్ని లోపలికి ఎందుకు రానివ్వడం లేదు అని ఒక ముఖ్య ప్రశ్న అందరూ అడుగుతుంటుండేవారు అసలు వాళ్ళకి మేము క్షమాపణ ఏం చెప్పుకున్నామంటే మీరు ఇది దైవకార్యం ఎవరైనా రావచ్చు ఎవరైనా చూడొచ్చు దీనికి ఒక మతము ఒక రిలీజియను ఒక దేవుడు అంటూ లేదు అసలు సో మిమ్మల్ని ముందుగా ఎందుకు రానివ్వడం లేదు అంటే అసలు మీకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వకుండా మీకు శ్రీమాతాజీ వారి దగ్గర తీసుకుపోయి పూజలో కూర్చోబెడితే కొంత గ్రహించగలుగుతారు కొంత గ్రహించలేకపోతారు దానివల్ల మీకు మంచికంట కొంచెం కీడు ఎక్కువ జరుగుతుందని మేము సదుద్దేశంతో ఈ ఈవేళ పూజ అయిన వెంటనే అయితే ఆ తల్లి యొక్క వైబ్రేషన్సు ఆ తల్లి విడిచిన వైబ్రేషన్స్ని ఆస్వాదించడానికి వచ్చిన ఎంతోమంది సహజోవాళ్ళు వీరందరూ చాలామంది బీహెచ్ వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు ఒక పది రోజులు బట్టి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అలిచిపోయినా సరే ఎవరికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఎందుకంటే ఆర్ ఆ వైబ్రేషన్ని ఆస్వాదిస్తున్నారు సో ఫైనలీ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం అంటే ఈ సహజయోగం మనం ఎందుకు చేసుకోవాలా అన్నది బ్రీఫ్గా మీకు ఆ క్యాసెట్లో చెప్పారు అసలు ఈ సహయోగం ముఖ్య ఉద్దేశం కూడా దాంట్లోనే చెప్పారు ఆయన బ్రీఫ్గా టచ్ చేస్తాం అసలు ఈ సహజయోగంలో ముఖ్యంగా మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు రెండో మాసంలోనో మూడో మాసంలోనో ఎప్పుడో అప్పుడు మీరు బ్రహ్మరంధ్రమే అనుకోండి ఏ మతం వాళ్ళు ఎలాగనుకున్నా సరే ఆ భగవత్ సాక్షాత్కారం భగవత్తుని యొక్క శక్తి మీలో ప్రవేశిస్తుంది అది ఎప్పుడు ప్రవేశిస్తుంది మీరు తల్లి గర్భంలో ఉంటుండగానే ప్రవేశిస్తుంది అందుకే ఆ తల్లి గర్భంలో ఆ శిశువుని ఆ శక్తి అంత చక్కగా కాపాడుతుంటుంది ఆ శిశువు పుట్టిన తర్వాత కూడా ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ దాకా చూడండి ఆ కుర్రవాడు ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఆ అమ్మాయి వస్తుంది మా దగ్గర అది అంత అది దైవశక్తి కాబట్టి జరుగుతుంది అలాగ మళ్ళీ మీరు పెద్దవారైనా ఎవరైనా మీరు అంత ఫ్రీగా రమ్మంటే మీరు రాలేరు ఎందుకు మీరు మీ తెలివితేటల మీద ఆధారపడి ఉన్నారు మీరు మీ పనులన్నీ ఏం చేస్తున్నారంటే మీ యొక్క తెలివితేటల మీద పనిచేస్తున్నారు వేరేది ఆ పిల్లలు భగవత్ శక్తితో పనిచేస్తున్నాడు ఆ చిన్న పాప మన దగ్గరికి వచ్చి వా ఇంట్లో మీ ఇంట్లో శుభకార్యమైనా నవ్వుతుంది చెడ్డ కార్యమైనా అవుతుంది కొత్త వాళ్ళు వచ్చినా నవ్వుతుంది ఎవరైనా ఎవరైనా ఒకటే విధంగా పరివర్తిస్తుంది ఎందుకంటే దేవుడికి అందరూ సమానులే అసలు అదే కొంచెం పెరుగుతూ 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 పది పదిహేడు సంవత్సరాలు రావేసరికి తనము సొంతగా ఆలోచించుకోవడం మొదలు పెడతారు మనుషులు ఎప్పుడైతే సొంతగా ఆలోచించుకోవడం మొదలు పెడతారో వాళ్ళ ఉన్న దైవశక్తి స్లోగా రిసీడ్ అయిపోయి ఒక కుండలిని రూపంలోని త్రిమలాకార చక్రం చూపించాం అసలు సో దట్ ఫిగర్ కెన్ వి పుట్ ఇట్ నౌ షటిల్ బాడీ సో ఎప్పుడైతే మనిషి తన తెలివితేటలు ఉపయోగించడం మొదలు అప్పుడు ఆ భగవత్ శక్తి స్లోగా రిసీడ్ అయిపోయి కిందకెళ్ళిపోయి మన వెన్నెముక మీద చివర భాగంలో ఉన్న ఒక త్రిగునాకార ఒక కోణంలో ఉంటున్న దగ్గర మూడున్నర చుట్టల్లోని భద్రపరచబడుతుంది అది ఎక్కడికి అది ఎవరు నశింపజేయించలేరు దాన్ని ఎవరు అంత ఈజీగా పైకి లేవదేయలేరు కూడాను సో అది అక్కడ భద్రపరచబడుతుంది మీకు ఇప్పుడు ఆ బొమ్మలో చూపిస్తాం మేము అసలు సో మనకి ఆ శక్తి ఎలా భద్రపరచబడుతుంది మీకు చెప్పు తెలుసుకోవడానికి మనకు కనబడుతున్న అవయాల్లోనే మన చేతులు ముక్కు కాలు ఇవన్నీ ఫిజికల్ ఏ బాడీ అది మన ఫిజికల్ ఆకారం అవి ఫిజికల్ పనిముట్లు కాలు చేతులు ముక్కులు చెవు ఇవన్నీ మనకు తెలియకుండా మన శరీరంలోని దేర్ ఈస్ అటల్ బాడీ ఈజ్ దేర్ సూక్ష్మలో ఇంకొక బాడీ ఉంది దాంట్లో ఒక ఆరు ఇంద్రియాలు అంటే మీ యొక్క శక్తిని పెంపొందించే శక్తులు అక్కడ ఉన్నాయి అక్కడ అసలు అవి అంతా వెన్నెముక మీద అవి యొక్క చక్రాల రూపంలో ఉంటుంటాయి మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా ఉంటాయి అసలు ఆ మూలాధార చక్రం తర్వాత మీరు ఆ త్రికోణాకార ఎముకలోని ఈ కుండల్ని శక్తి ఉంది ఈ కుండల్ని శక్తిని మనం ఎప్పుడైతే ఉత్తేజపరచగలుగుతామో ఈ కుండల్ని శక్తి అంటే ఇది భగవత్ శక్తి ఇది భగవత్ సాక్షాత్ భగవత్ ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు తెలుస్తుంది అసలు ఆ ఆత్మసాక్షాత్కారం పొందించడం అంటే ఆ శక్తిని మేము ఇప్పుడు ఉత్తేజపరిచి సహస్ర నుంచి భగవత్ శక్తితో కలుపుతున్నాం భగవత్ శక్తితో కలుపుతున్నామంటే ఈ ప్రకృతితో కలుపుతున్నాం దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు అసలు సో అది ఎప్పుడైతే మీరు ప్రకృతితో మీ యొక్క శక్తిని ప్రకృతితో కలుపుతారో ఆ అనుసంధాన్ని దాన్ని యోగము అంటారు అది సహజంగా మీ బాడీలో ఉన్నది అది ఎవరు పుట్టించింది కాదు ఎవరు ఇచ్చింది కాదు అది మీ యొక్క జన్మ హక్కు అది యొక్క మీ జన్మ హక్కు మీలో ఉన్న శక్తి మీలో ఉన్న ఆ శక్తిని ఆ భగవత్ రూపాన్ని మీరు మీరు కావాలి అని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మీరు కోరుకుంటారో అప్పుడు దాన్ని ఉత్తేజపరిచి దాన్ని పైకి తీసుకొచ్చి భగవత్ సాక్షాత్కారంతో కలపగలుగుతారు అసలు దాన్నే సహజ యోగం అంటారు ఇది సహజంగా మనలో ఉన్నది కాబట్టి ఇది ఈ కలయికని భగవత్కారం దగ్గర ఉంది సహజ యోగము అంటారు అసలు ఈ సహజ యోగం నేర్చుకోవడానికి మనిషికి మీ చెప్పేవారు గురువు కన్నాను అసలు మీరు ఆలకించే వాళ్ళు మీరు మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలా అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీకు జరుగుతుంది ఎవరో చెప్తున్నారు ఆయన నాకు బాగా క్లోజ్ ఫ్రెండు ఆయన బిహెచ్ఎల్లో ఏదో జనరల్ మేనేజర్గా చేసేటున్నాడు చెప్తున్నాడు ఆలకిస్తున్నాడు ఆయన మగమాటం కోసం మనం ఆలకిద్దామంటే అది గ్రహించలేరు అది టైం వేస్ట్ ఆఫ్ టైం కూడా అసలు సో దయచేసి మీకు మేము కోరుకున్నది ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక ఈ పదిహేను నిమిషాలు ఈ మా యొక్క సంభాషణ మీదే కేంద్రీకరించి దాంట్లో ఉన్న మెలకువలను కొంచెం గ్రహించుకొని అసలు అది ఆ శక్తి ఎలాగ లెగుస్తుంది ఎలాగ భగవత్ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది మీకు చేసిన తర్వాత మీ యొక్క శరీర పరిస్థితి బట్టే మీకు బాధపడుతుంది ఎప్పుడైతే మీరు ఈ భగవత్ సాక్షాత్కారం పొందారో అప్పుడే మీరు ఒకలాంటి శాంతి స్వరూపులుగా తేరుతారు మీ శరీరం చాలా చక్కగా తేలిగ్గా నెమ్మదిగా చేరుతుంది అసలు అది ఇప్పుడు మనం ఈ చేస్తున్న ప్రక్రియ ఒక మొలకెత్తిన విత్తనం మాత్రమే ఒక్క విత్తనం లోపల పెట్టి చేస్తే చిన్న సీడ్లింగ్ బయటకు వస్తుంది అది రేపు కాంచి దాన్ని మీరు ఎలాగ పోషించుకుంటారో మీ పోషణ బట్టి ఉంటుంది మీ పోషణ బట్టి అది మహావృక్షం అయిపోయి చాలా చక్కగా మహా పెద్ద యోగిగా వెళ్తారు చెప్పిన ఆయన ఎప్పుడు గురువు కాదు వీలకించిన వాళ్ళు ఎప్పుడు మీరు తక్కువ కాదు అసలు మీకు ఆ భగవత్ సాక్షాత్కారం ఆ స్వామి శ్రీ మాతాజీ మా ద్వారా మమ్మల్ని ఒక పనిముట్టుగా చేసి మా ద్వారా ప్రసాదిస్తున్నారు మేము గురువులను కాము ఆవిడ ఆ శక్తిని నాకు ఇచ్చి నా ద్వారా నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకొని మీకు ఈవేళ నా చాలా చూపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాము లేకపోతే ఇంకా ఆ స్టెప్స్ స్టార్ట్ చేస్తాము హిందీ మేము కొంచెం బోల్నసే ఇంట్రడక్షన్ జై జయ శ్రీ శ్రీమాతజీ जय श्री माता जी इससे पहले एक थोड़ा सा तेलुगु में वीडियो दिखाया गया था वो वीडियो सबको देख लिए और कुछ लोग नए लोग भी आए हुए हैं ओके तो तेलुगु में तेलुगु सबको समझ में आती है किसी को तेलुगु नहीं भी आती है अच्छा अच्छा ठीक है ठीक है ठीक है तो थोड़ा हम बताएंगे हिंदी में बता देते हिंदी समझ में आती है अच्छा जिनको तेलुगु और हिंदी दोनों नहीं आती है एनी बडी हु डोंट नो हिंदी एंड तेलुगु हिंदी एंड तेलुगु कोई जो नहीं जानते हैं उनके लिए भी व्यवस्था है ओके okay. तो तेलुगु हम हिंदी में थोड़ा बताते हैं जैसे कि हमारे मूर्ति साहब अबर एक्स जनरल मैनेजर जो बताए हैं यह जो इन्फॉर्मेशन जो है यह जो सूचना और नॉलेज यह है हम लोगों के अंदर में है जब तक कोई भी इन्फॉर्मेशन और नॉलेज हमको नहीं मालूम पड़ती है तो वो लगता है कि पता नहीं क्या होगा जब मालूम पड़ जाती है तो उसके बाद समझते हैं कि यहाँ ये तो ऐसा है तो इसके बारे में ये सहजयोग है सहजयोग का एक मतलब होता सहज का एक मतलब होता है कि बहुत आसान सहज का दूसरा मतलब होता है सह सहज एक संस्कृत माने शब्द से बना हुआ है सह प्लस जो। सह का मतलब होता है साथ जीन्स जन्मा हुआ जो हमारे साथ जन्मा हुआ हो वो दूसरा शब्द है योग योग का मतलब क्या समझते हैं वाट इज द मीनिंग ऑफ योगा योग क्या बोलते हैं आजकल आजकल की, की भाषा में योगा मीन्स चपंडी एक्सरसाइज या yeah, वेरी गुड योगा का मतलब एक एक्सरसाइज भी होता है और योग का योग का मतलब होता है कलई का तेलुगु में बोलते हैं एंड और इंग्लिश में एडिशंस बोलते हैं हिंदी में जोर बोलते हैं योग मीन्स जोर कलई का और इंग्लिश में एडिशंस लेकिन ये जोर किसका वाट इज टू वी एडेड किसको जोड़ना है वो जोड़ना है सहज मतलब जो हमारे साथ में जो जन्मा हुआ है द थिंग्स विच हैज़ कम विच इज़ इन बॉर्न जो हमारे साथ में जन्मा हुआ है वो जो शक्ति है उसको बाहर की शक्ति एक हमारे अंदर में शक्ति है दूसरा जो बाहर में शक्ति है वो है परमात्मा की शक्ति तो आत्मा की शक्ति और परमात्मा की शक्ति दोनों को जब मिलन होता है तो वही होता है योग और जो समझते हैं योग का मतलब एक्सरसाइज वो भी खराब नहीं है दिस इज वन ऑफ द माने जो आपको अभी मिलेगा उसको बोलते हैं बेसिकली इट इज अल्टीमेट ये समाधि की अवस्था बोलते हैं जो कि आपको समाधि में समा गई है धी माने बुद्धि वही चीज़ है ये आपको लास्ट स्टेज का जो है ना वो आपको अभी बता बता दिया जाता है इसमें थोड़ा प्रोसेस डिफरेंट है जैसे कभी मूर्ति साहब बताए हैं कि ये अच्छा अच्छा ठीक है ठीक है अभी बता दें हाँ ये जो है जो हमारे अंदर की शक्ति है और जो बाहर की शक्ति है हमारे अंदर की शक्ति जो है सो यहाँ पर है इति ये त्रिकोणाकार त्रिकोणाकार जो ट्रेंगुलर बोन जो है वहाँ पर वो शक्ति जमा हुई है और जब वो जागृत हो जाए किसी तरह तो वो क्या होगा बाहर की शक्ति बाहर की शक्ति क्या हुआ परमात्मा की शक्ति अब जो बहुत सारा है जैसे कि आप हम टीवी लगाते हैं रेडियो लगाते हैं अगर पावर नहीं डालेंगे तो क्या होगा रेडियो चलेगी नहीं चलेगी सिंपल लेकिन आप ऐसा बोल सकते हैं कि बाहर में रेडियो स्टेशन ऑफ है मान लीजिए कि साढ़े सात बजे आपको न्यूज़ चलता है और आपके रेडियो में या टीवी में पावर नहीं है तो क्या आप बोल सकते हैं कि नहीं नहीं रेडियो स्टेशन और टीवी स्टेशन बंद है पहले आप अपना पावर को ठीक कीजिए जब आप अपना पावर को ठीक करेंगे तब आप बता सकते हैं कि यस बाहर में है कि नहीं है और जो ही आपका पावर ठीक हो जाएगा ऑटोमेटिकली जो है आपका जो सिग्नल जो है आना शुरू हो जाएगा और आप मैंने महसूस करेंगे देखेंगे कि यस आ रहा है आपको साउंड सुनाई पड़ेगी आपको वीडियो सुनाई पड़ेगी दिखाई देगी उसी प्रकार सिमिलर वे में ये परमात्मा की शक्ति ऑलरेडी है और वो हम अभी एक्सपेरिमेंट करेंगे हम यहाँ थ्योरी नहीं बताएंगे थ्योरी तो बहुत लोग बता चुके हैं अभी यहाँ पर एक्सपेरिमेंट होगा जो कि आप अभी अनुभव करेंगे यू विल एक्सपीरियंस दैट द नॉलेज ऑफ़ द गाड परमात्मा का जो नॉलेज है या परमात्मा की जो शक्ति है परमात्मा वो आप आपको हाथों में ठंडा ठंडा या गरम-गरम जैसा मालूम पड़ेगा वो आपकी शक्ति है और वो परमात्मा की शक्ति से जब मिलन होती है तो वो आपके हाथों में ऐसा ऐसा ठंडा या गरम, या नहीं तो हाथों में चुभन जैसा मालूम पड़ता है या किसी किसी को हाथों में भारीपन या हल्कापन भी हो सकता है तो इस तरह का किसी भी प्रकार का अनुभव ये आपको सर्टिफिकेट देता है वो सर्टिफिकेट आपको खुद को देना पड़ेगा यह आपको होगा और आप ही अनुभव करेंगे एंड आपको अपना सर्टिफिकेट प्रमाण पत्र खुद देना पड़ेगा कि हमारे हाथों में कुछ हुआ या नहीं हुआ अगर आपके हाथों में होता है तो आप वही चीज आपकी है इसका मतलब है कि आपकी अंदर आपके अंदर की जो शक्ति है वो जागृत हो गई एक और बात अभी तक आइंस्टीन जैसा वैज्ञानिक आइंस्टीन का नाम सुने हैं आइंस्टीन का नाम सुने हैं एनी विद्यार्थी लोग हैं एनी स्टूडेंट्स आर देयर आइंस्टीन वाज ग्रेट स्कॉलर एंड साइंटिस्ट थ्योरी ऑफ रिलेटिविटी इन्होंने दिया जिसके कारण अपना साइंस और इंजीनियरिंग में रिवॉल्यूशन आया तो उन्होंने बताया कि हम जो ये जो अपने अंदर में शक्ति है सोचने की शक्ति है माइंड है उसको हमने दो प्रतिशत भी यूज नहीं किया उसका उपयोग नहीं किया अब आइंस्टीन जैसा वैज्ञानिक ऐसा बोल सकता है तो आप समझिए कि हम और आपकी बात क्या है तो ये इसके बारे में श्रीमाता जी निर्मला देवी जो कि इनका फोटो वहाँ पर है इनका जन्म 1923 21 मार्च को हुआ था ये मेडिकल स्टूडेंट रही हुई हैं मेडिकल पढ़ी हुई हैं और इनके पिताजी स्वतंत्रता सेनानी थे इन्होंने गांधी जी के आश्रम में काम भी किया है इनके पिताजी भी पार्लियामेंट्रियन रहे हुए हैं संविधान लिखे हुए हैं तो इन्होंने आदमी के ऊपर में बहुत सारा रिसर्च किया सी हैज़ डन लॉट ऑफ रिसर्च ऑन ह्यूमन माइंड और उन्होंने एक मेथड निकाला बाय विच कि आदमी का जो शक्ति है अंदर की शक्ति है उसको जागृत कर दिया जाए लेकिन उसका एक ही आ, क्या बोलते हैं कंडीशन है वो कंडीशन ये है कि आदमी के अंदर में शुद्ध इच्छा बिल्कुल मैंने प्योर डिजायर वो होनी चाहिए हृदय से कि ये ज्ञान को हम प्राप्त करें आई शुड नोट दिस नॉलेज शुद्ध में न कोड़ी का तेलुगु बोलते हैं वही होता है ना बहुत बिल्कुल हृदय से वो इच्छा होनी चाहिए कि आई हैव टू नो मेरे को ये मालूम पड़ना चाहिए मुझे ये जानना चाहिए वो नॉलेज और जब ये नॉलेज आपके अंदर मत तभी आपको जानने की इच्छा हो जाएगी यहाँ पर सब है श्री जी का फोटोग्राफ भी है हम लोग सभी हैं यहाँ पे अभी वो एक्सर वो जो होगा आपको अनुभव विद इन फाइव मिनट्स हो जाएगा तो उसके लिए क्या है एक एक्सरसाइज करना पड़ता है वो एक्सरसाइज हम बताएंगे तेलुगु में भी बताएंगे उसका हम हिंदी में भी बताएंगे और बस सिंपल स्टेप है वो एक्सरसाइज करेंगे उसके बाद वो आंख खोल के करना है वो एक्सरसाइज आंख खोल के करेंगे उसके बाद फिर उसको हम आंख बंद करके करेंगे और उसके बाद आपके हाथों में अनुभव होगा उसके बाद खुद आप अपना अपना अनुभव बताएंगे जय श्री माता जी पेटल शटल बॉडी शटल बॉडी पेटल नहीं 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 बॉडी జయశ్రీ ఈ ఇందాల మనం ఒక కుండల్ని శక్తి గురించి చెప్పుకున్నాము ఆ కుండల్ని శక్తి ఆ త్రిభుణాకారం అయిన ట్రయాంగిల్ బోన్లోని ఆ కిందన మూలాధార చక్రం పైన పోయిపోతాయి ఇంకా అక్కడ పొందపరుచుంది ఈ ఈ యొక్క ఎనర్జీ ఈ శక్తి మనకి మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు రెండు మూడు మాసాల టైంలో ఉండేటప్పుడు అది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అది పది పన్నెండు సంవత్సరాల దాకా దాన్ని ఉపయోగించుకొని బాల్యస్థితిలోని బాల్యావస్థలోని మనం అతి తెలివైన వాళ్ళుగా అది చురుకుగా పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూసారు ఎంత చక్కగా ఆ శక్తితోటే వాళ్ళు అంతా అంటే ఇది డివైన్ ప్రొటెక్షన్ ఈస్ దేర్ ఫర్ ఎ చైల్డ్ మీరు బాల్యస్థితిలోని మీకు దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది ఆ ప్రొటెక్షన్లోనే మీరు బాగా పెరుగుతారు అసలు ఒక్కసారి ఎప్పుడైతే మనం బాల్యస్థితి నుంచి కొంచెము స్థితికి వస్తున్నామో ఆ బాలస్థితి ఎప్పుడు పోతుందో మనం పక్కగా ఆలోచించడం మొదలు పెడతాం ఆలోచించినప్పుడు మన యొక్క తెలివితేటలు ఇక్కడ నేను చెప్తున్నాను దీన్ని ఇగో అయినా అనుకోండి తెలివితేటలు ఈ తెలివితేటల నుండి ఒక్కొక్కసారి సద్మానగంలో వెళ్తుంటుంది ఇంకో ఇంకో మార్గంలో వెళ్తుంటుంది ఏ మార్గంలోకి వెళ్ళినా ఒకసారి నేను చాలా తెలివైన ఉండి నాకు ఎవరి అవసరము లేదు నాకు భగవంతుని అవసరం లేదు నేను నేను అన్ని సైంటిస్ట్ని నేనే చేసుకోగలను అని ఎప్పుడైతే ఒకసారి మనకు అటువంటి వచ్చినప్పుడు ఈ శక్తి నెమ్మదిగా రిసీడ్ అయిపోయి త్రి మూడున్నర కుట్రంలో అక్కడ పోయి ఉంటుంది అసలు ఈవేళ మనం ఇక్కడ కూర్చుంది ఎందుకు అంటే అసలు ఆ శక్తిని ఒక్కసారి ఉద్ధానం చేసుకోవడానికి ఆ శక్తిని మళ్ళా మనం పైకి తీసుకుపోయి మన శాస్త్రం ద్వారా భగవత్ శక్తితో కలయిక చేర్చుకోవడానికి ఎప్పుడైతే ఆ యొక్క ఎనర్జీ సెంటరు ఆ యొక్క ఎనర్జీ మన యొక్క ఎనర్జీ సెంటర్స్ అన్నింటినీ టచ్ చేసుకుంటూ సహస్రా ఓపెన్ చేసుకొని భగవత్ శక్తితో కలుస్తుందో అప్పుడు మనలో ఉన్న ఈ ఎనర్జీ సెంటర్స్ అన్నీ అత్యంత ప్రభావితం చేయబడతాయి ఈ ఎనర్జీ సెంటర్స్ ప్రభావితం వల్ల మీలో ఉన్న సమస్తమైన వ్యాధులు పూర్తిగా పోతాయి సహజయోగం రావడము అంటే వ్యాధులు పోవడం అన్నది కాదు సహజయోగంలోకి రావడము అంటే సహజయోగంలో మెడిటేషన్ చేయడం అంటే భగవత్ సాక్షాత్కారం కలిగించుకోవడం వ్యాధులు మరి ఎందుకు అయ్యా పోతున్నాయంటే అది బై ప్రోడక్ట్ ఏదైనా ఒక పని చేస్తుండేటప్పుడు ఇంకేవేవో పక్క కొంచెం వస్తుంటాయి అలాగ మీ వ్యాధులు బై ప్రోడక్ట్ కింటే పోతుంటాయి అసలు అంతేగాని సహజోగంలో వచ్చింది నా జబ్బు బాగు చేసుకోవడానికి అంటే దట్ ఈస్ నాట్ యువర్ మెయిన్ ఎయిమ్ అది మీ ముఖ్య ఉద్దేశం కాదు ఇక్కడ సహజయోగంలో మీకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వడం ఇది ముఖ్య ఉద్దేశం అంటే మీ యొక్క ఆత్మని పరమాత్మతో కలపడము మీ యొక్క ఆత్మ మీ యొక్క పరమాత్మ పరు మీ యొక్క లెఫ్ట్ హార్ట్లో మీ నాకు కదా ఆయన అక్క ఆత్మని ఆ యొక్క కుండలి ఆ యొక్క సమస్తమైన ఏడు చక్రాల్ని ఈ ప్రభావంతం చేయించుకుంటూ సహసారం ఓపెన్ చేసి భగవత్ సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అంటారు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుదామని మనందరికీ చాలా ఉబలాటంగా ఉంటుంది ఈ ఆత్మసాక్షాత్కారం ప్రసాదించింది మనకి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు వారి గురించి ఒక రెండు మూడు మాటలు మనం తెలుసుకుందాము మన శంభు ప్రసాద్ గారు శ్రీ మాతాజీ గురించి ఒక రెండు మూడు మాటలు చెప్తారు తర్వాత ఆత్మసాక్షాత్కారం మీకు చేసి చూపిస్తాము తర్వాత మీరు కూడా చేదురు కానీ అసలు మనస్ఫూర్తిగాను ఇక్కడ ఆత్మసాక్షాత్కారం కావాలా అనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా చేయవచ్చు వాళ్ళకే ఆ యొక్క అనుభూతి చెందుతుంది డౌట్ మీద ఉన్న వాళ్ళకి మేము అంతగా ఫోర్స్ చేయము సహజంగా రమ్మని రిక్వెస్ట్ చేస్తాం కానీ ఎవరికి ఫోర్స్ చేయము ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒకసారి సహజ ఇవాళ ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత ప్రతిరోజు సోమవారం నాడు మేము ఇక్కడ మెడిటేషన్ సెంటర్ కలుపుతూ ఉంటాం ఆ మెడిటేషన్ సెంటర్ రావచ్చు ఇదే ప్లేస్లోనే అసలు అక్కడ వచ్చిన తర్వాత అది రోజు రోజుకి అది ఇంప్రూవ్ జరుగుతుంది ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మీరే ఇక్కడ నిలబడి ఇంకోవాలకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆత్మసాక్షాత్కం కలుగుతుందో మనం ఎప్పుడైతే మన ఆత్మ స్వరూపులు అవుతామో అది ఆ యొక్క అనుభవంని ఆ యొక్క ఆనందాన్ని మన యొక్క చింతనే ఉంచుకోకుండా నలుగురితో పంచుకుంటే ఇది నలుగురు బాగుపడితే ఈ విశ్వశాంతి మనకి జరుగుతుంది అసలు ఈ ఆటం బాంబులో ఇవి ప్రేలుడు మనుషులు చంపుకోవడము ఇది అన్నీ మీకు ఇప్పుడు సమ్ సిక్స్ ఎనర్జీ సెంటర్స్ చెప్తాము స్లోగా ఒక్కొక్క ఎనర్జీ సెంటరు మీరు ఏ దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఎనర్జీ సెంటర్ ఎలాగ ఓపెన్ అవుతుందో దానివల్ల మీలో ఉన్న ఏ వ్యాధులు పోతాయో దానివల్ల మీ యొక్క మనస్థితి ఎలాగ మీ యొక్క స్వభావం స్లోగా ఎలాగ మారుతుందో పూర్తిగా వచ్చి సా ఓపెన్ తర్వాత మీరు పరిపూర్ణమైన మంచి వ్యక్తిగా కానీ ఎంత చక్కగా మారుతారో అది మీకు స్లోగా తెలుసుకోగలుగుతారు ఇప్పుడు ఇంత ఇది ఇటువంటి శక్తిని మనకు ప్రసాదించిన తల్లిని వారి గురించి మీరు ఒక్కసారి తెలుసుకోవడం చాలా ముఖ్యం శంభు ప్రసాద్ గారు రెండు నిమిషాలు మాట్లాడతారు శంభుప్రసాద్ గారు మా బిహెచ్ఎల్లో జీఎంగా వచ్చేసి జస్ట్ వన్ ఇయర్ అయింది రిటైర్ అయ్యి జయశ్రీ మాతాజీ ఇంత నా ఇంత చాగారు చెప్పారండి హిందీలో ఇక్కడ ఫోటోలో ఉన్న మాతాజీ నిర్మలాదేవి గారు ఆవిడ మన ఇండియాలో మధ్యప్రదేశ్ చిన్వాడ అనే గ్రామంలో జన్మించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై మే ఐదో తారీఖున ఆవిడకి మన ఇండియాలో ఉన్నటువంటి చాలామంది గురువులు ప్రజలని మోసం చేస్తున్నప్పుడు బాధపడి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం మానసికమైనటువంటి ప్రశాంతతను తర్వాత మంచి జీవనాన్ని తెలియజేయచ్చు అనుకుని ఇక్కడ ఈ సటిల్ సిస్టంలో చెప్పంది ఏంటంటే ఏడు ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయన్నమాట ఏ ఏడు ఎనర్జీ సెంటర్స్ ఏంటంటే దాని మన వాళ్ళు చక్రాలు అన్నారు డాక్టర్స్ ఏమో ప్లెక్సెస్ అని చెప్పారు మెడికల్లో కింద మనం నేల మీద కూర్చున్నప్పుడు ఏదైతే నేల కాంతి ఉందో దాన్ని పెల్విక్ ప్లెక్సెస్ అని చెప్పారు మూలాధార చక్రం అనమాట దాన్ని మన వాళ్ళు మూలాధార చక్రం అని చెప్పారు దాని పైన కొద్దిగా పైన ఒక బెత్తెడి పైన అంటారు బెత్తెడి పైన ఏదైతే ఉందో స్వాదిష్టాన చక్రం అని చెప్పారు దాన్ని మనం కోయలక్ ప్లెక్సెస్ అని చెప్పచ్చు స్వాదిష్టాన చక్రం అయితే కోయలక్ ప్లెక్సస్ కొద్దిగా పైన ఏదైతే మనం పొట్ట ఎక్కడ ఉందో ప్రతి వాళ్ళకి ఆ పొట్ట పోషణలో దాన్ని మనం నాభీ చక్రం అని కానీ లేకపోతే సోలార్ ప్లెక్సెస్ అని కూడా చెప్పవచ్చు తర్వాత ఇక్కడైతే ఎక్కడైతే మన హృదయం మన ప్రతి వాళ్ళకు కొద్దిగా ఎడం పక్కన ఉంటుంది ఆ హృదయం దగ్గర ఊపిరితిత్తులు కలిపే చోట దాన్ని కార్డియాక్ ప్లెక్సెస్ అని చెప్పారు డాక్టర్స్ అనాహత చక్రం అని కానీ హృదయ చక్రం అని కానీ చెప్పుకోవచ్చు తర్వాత ఇది మన మెడ యాక్చువల్గా సర్వైకల్ అంటారు ఈ మెడ పోషణలో ఉన్నటువంటి దాన్ని సర్వైకల్ ప్లెక్సెస్ అని లేకపోతే దాన్ని విశుద్ధి చక్రం అని కూడా చెప్పారు తర్వాత ఎక్కడైతే ఆడవాళ్ళు కొద్దిగా బొట్టు పెట్టుకుంటారో ఆ వెనక పోషణలో దాన్ని ఆజ్ఞా చక్రం అని లేకపోతే ఆప్టికల్ థయాస్మాస్ అని చెప్పారనమాట అంటే అంతవరకు పంతొమ్మిది వందల డెబ్భై వరకు ఈ ఆజ్ఞా చక్రంని వరకే ప్రభావితం చేసేటువంటి యుగపురుషులు చాలామంది వచ్చారు కానీ ఆగ్ఞా చక్రాన్ని అధిగమించి మనం ఏదైతే మొదటి భాగంలో ఉందో ఆ భాగానికి మన శక్తిని తీసుకెళ్లే వాళ్ళు రాలేదు మాతాజీ గారు ఏం చేశారంటే ఆవిడ పుట్టుకతోటే ఆవిడకున్న మహత్వ వల్ల కానీ స్వయం కృషి వల్ల కానీ సామూహికంగా అంటే ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఒక నలభై యాభై మంది కానీ వంద మందిగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే మనలో ఉన్న శక్తిని ఈ మాడు పైభాగం వరకు తీసుకొచ్చే ప్రక్రియని ఆవిడ కనిపెట్టారు ఇప్పుడు మేము చెప్పేదైతే మా గారు చెప్పే ఫైవ్ స్టెప్స్ మాతాజీ గారి కనుగొన్నదనమాట అంటే ఇంతకు ముందు రోజుల్లో ఒక గురువు ఒక శిష్యుడికి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రామాయణ కాలంలో రాముడు సీతాదేవి గారిని అడవులకు పంపిస్తాడు అప్పుడు సీతాదేవి వాల్మీకాశ్రమంలోకి వెళ్తుంది లవుడు కుచుడు వాల్మీకాశ్రమంలో పుడతారు అయితే పూర్వకాలంలో ఏంటంటే ఒక గురువు అంటే బాగా ఇలాంటి శక్తి పొందిన గురువు ఒకళ్ళకో ఇద్దరికో ఆత్మసాక్షాత్కారం కలుగజేసేవారు అంటే ఎందుకు చెప్తానంటే వాల్మీకి మహర్షి ఆయన ఆశ్రమంలో లవుడు కుషుడు రాముడి కొడుకులకిద్దరికి కుండలి శక్తి ఉద్ధానం చేసినట్టు చెప్పబడింది ఆయన ఉద్ధానం చేశారు ఎందుకంటే ఇక్కడ ఎవరైనా కొంతమంది రామానంద సాగర్ రామాయణం చూస్తే మహా వాల్మీకి మహర్షి వాళ్ళిద్దరికీ కుండలి శక్తిని ఉద్ధానం చేస్తారు కానీ అది ఒక గురువు ఒక శిష్యుడికే చాలా అతి కఠోరమైనటువంటి తపస్సు చేసిన వాళ్ళకే వెలిగేవారు జనక మహారాజు నచికేతుడైన శిష్యుడికి ఇచ్చారు శ్రీకృష్ణుడు ఈ యొక్క జ్ఞానాన్ని అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పారు కానీ సామూహికంగా ఇప్పుడు కలిగి తెలిచే చాలామంది పొందుతారు కదా ఆ ఉద్దేశంతో శ్రీ మాతాజీ గారు పంతొమ్మిది వందల డెబ్బై మే ఐదో తారీఖున సహస్రా చక్రం ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు దానివల్ల మనలోని శక్తి పరమ చైతన్య శక్తితో ఎలా కలుస్తుంది చెప్పారన్నమాట అదే ఇప్పుడు మూర్తి గారు చెప్తారు జయ శ్రీమతజీ ఈ యొక్క సహజయోగంకి ఏ మతంతో కానీ ఏ కులంతో కానీ దేనితో కానీ సంబంధం లేదు ఈ చక్రాల గురించి ఇప్పుడు శోంభుప్రసాద్ గారు చెప్పారు చూసారా ఆ మూలాధార చక్రంకి గురువు ఎవరంటే గణేశుని చెప్తాం అలాగే మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత వీటన్నిటి గురించి చాలా బాగా తెలుసుకోగలుగుతారు అప్పుడు మీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాం ఎందుకంటే ఇది ఏ యొక్క పర్టిక్యులర్ మతం గురించి గురించి ఏ యొక్క కులం గురించి కాదని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాము అలాగే దీన్ని చక్రం అంటారు ఈ ఆజ్ఞా చక్రం ఎవరు ఓపెన్ చేస్తారు ఎవరి వల్ల ఓపెన్ అవుతుంది ఎవరు దీనికి ఈ ఎనర్జీ సెంటర్కి ముఖ్య గురువు అనుకుంటే జీసస్ క్రైస్ట్ అంటే మాకొక హిందూ మతంతో కానీ అది పర్టికులర్గా ఏదైనా పర్టికులర్ మతంతో కాదు ఒక్కొక్క ఎనర్జీ సెంటర్కి ఒక గురు ఉన్నారు అలాగే ఆజ్ఞా చక్రం జీసస్ క్రైస్ట్ అలాగే మా విశుద్ధి చక్రం ఎప్పుడైనా పాడైతే మేము చేసిన ఎక్ససైజ్ ఏంటంటే అల్లాహో అక్బర్ అనుకుంటాం మేము అల్లాహో అక్బర్ అంటాం అలాగే మా లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా స్వాదిష్టాన చక్రం ఎప్పుడైనా పాడైతే పాతిమా బీబీ అంటే మహమ్మద్ సాలిఫ్ బాకు తాలూకా రిలేషన్ పాతి మా బీవి గురించి చెప్పుకుంటాం అసలు మేము ఇక్కడ ఈ ప్రపంచం మీద వచ్చిన సమస్తమైన గురువులు మన యొక్క మానవాళికి మన యొక్క ఆత్మసాక్షాత్కారానికి ఎలాగ ఉపయోగపడ్డారో వాళ్ళందరి గురించి శ్రీ మాతాజీ బాగా స్టడీ చేసి మనకి ఆత్మసాక్షాత్కారం పొందితే మనం భగవత్ని స్వరూపాన్ని మనలో ఎలాగ నిలుపుకోగలము దేనికైనా ఎయిమ్స్ అంటారు చూస్తారా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భగవత్ సాక్షాత్కారం అంటే ఏంటంటే దేవుణ్ణి మీ యొక్క మీలోని ఈ భగవత్ సాక్షాత్కారం అంటారు అసలు ఈ భగవత్ సాక్షాత్కారం తలక పరిపక్వం ఎప్పుడు చెందుతారంటే మీ ఎనర్జీ సెంటర్స్ నుంచి ఈ కుండల్లి మాత పూర్తిగా ప్రయాణం చేసి వృద్ధుముఖంగా సహస్రారం నుంచి ఆ సదాశివుని ఎప్పుడైతే వారి యొక్క పాదపద్మల్ని టచ్ చేస్తుంటారో అప్పుడు మీరు పరిపక్వం చేసి శాస్త్రంలో మీరు ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్ పొందినట్టుగా లెక్కండి అనమాట ఈ సెల్ఫ్ రియలైజేషన్కి ఏంటి పెద్ద ఎక్సర్సైజ్ చేయాలంటే ఏమి దానికి ఒక ఫైవ్ స్టెప్స్ చెప్తాము ఈ ఫైవ్ స్టెప్స్ ఒక ఫిజికలే కాకుండా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటుండాల ఫర్ ఇన్స్టెన్స్ ముందు మేము చేసి చూపిస్తాము ఈ ఫస్ట్ స్టెప్ నేను ఒక స్వరూపుని అనుకోవాలా ఈ ఎడం చేతినిలాగా ముందుకు పెట్టి కుడి చేతిని మన హృదయం పైన పెట్టుకొని మళ్ళీ మీ చేతి చేస్తాము చేసి చూపిస్తాము మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని చక్కగా చెదురు కూడా కనప్పుడు ముందు మీకు చూపిస్తాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎడమ చేతిని శ్రీ మాతాజీ వారి సైడ్ పెడుతున్నాను కుడి చేతిని మీ యొక్క లెఫ్ట్ హృదయం ఎడమ హృదయం పైన పెట్టుకోవాలి అక్కడ ఎవరో ఎడమ చేత్తో పెట్టుకుంటున్నారో అక్కడ అది పెట్టుకొని నేనొక ఒక ఆత్మస్వరూపుని శ్రీమాతాజీ తమ యొక్క దయతో నేనొక ఆత్మస్వరూపుని మీరు ఆత్మస్వరూపులు కాకపోతే ఏంటి చెప్పండి అసలు మీరు మీరు ఇప్పుడు చెప్తుంది ఒక పెద్దది ఏం కాదు మీరు ఒక ఆత్మస్వరూపులే మీ ఎడమ హృదయంలో సాక్షాత్ మీరు ఏ దేవుడినితో కొలుస్తారో ఆ దేవుడు సాక్షాత్తుగా ఆ ఎడ హృదయంలో నివసిస్తున్నారు మీరు ఆ యొక్క ఉద్దేశాన్నే మీరు గట్టిగా చెప్పుకుంటుంటారు పది పదిసార్లు మేము చెప్తాము మీరు అనుకుంటుంటాండీ अम्म तम या दाय नीन आत्मस्वरूपिनी श्रीमाताजी तम या दाइव ने आत्मस्वरूपि श्रीमाताजी तम ओक दैतो नैन आत्मस्वरूपिनी मैं इकना लेडी वाली इकड़को मध्युट श्रीमाताजी आपकी कृपा से मैं आत्मा हिंदी में श्रीमाताजी आपकी कृपा से मैं आत्मा ये बारह बार बोलना पड़ेगा बोली सर Shrimateji, by your grace, I am the pure spirit. If some people, knowledgeable people, if they wanted to speak English and if they wanted to chant this mantra in the English, you are most welcome. Anything, whatever the language, whatever the media you use, these are not only instruments. But your attention, not with your mind, with your spirit. If you can talk and if you can put your attention and if you can put your uh, complete sraddha, భక్తి అడకవా వినయం దీస్ ఆర్ ద థింగ్స్ డివైన్ రిక్వైర్స్ డివైన్ రిక్వైర్స్ అవర్ డ్రెస్ ఆర్ అర్ ఇోయిజం ఆర్ అర్ మేనరిజం ఆర్ అవర్ ప్రాస్పరిటీ హౌ రిచ్ ఐ ఆం హౌ బ్యాడ్ ఐ ఆం ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ రికవయ్ ద డివైన్ రిక్వైర్స్ రికవయర్స్ ఆనస్టి మోడస్టి దీస్ ఆర్ ద టు థింగ్స్ ప్లీజ్ యూజ్ ఇట్ ప్లీజ్ ట్రై టు ఇలైజ్ ఇట్ నౌ టు గెట్ ది సెల్ఫ్ రియలైజేషన్ అన్లెస్ యు ఆర్ మోడెస్ట్ అన్లెస్ యు ఆర్ హనెస్ట్ అన్లెస్ యూఆర్ అట్మోస్ట్ అటెన్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ దేర్ యూ విల్ నాట్ గెట్ ద ఫుల్ రిజల్ట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ రియలైజేషన్ మీరు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో చేయలేరో అప్పుడు ఈ దానిక ముఖ్య ఉపదేశము ముఖ్య లాభము మీరు పొందలేరు దయచేసి దయచేసి మీ యొక్క మనసుని కేంద్రీకరించి మీ యొక్క బుద్ధిని కేంద్రీకరించి మీ యొక్క తెలివితేటలు కొంచెం పక్కగా పెట్టుకొని ఈ ఫైవ్ స్టెప్స్ మనం నేర్చుకుందాం దీనిలో మొదటి స్టెప్పు ఎడమ చేతిని శ్రీమాతాజీ వారి పక్క పెట్టి కొడు చేతిని ఎడమ హృదయంపైన ఉంచుకొని అమ్మ తమ యొక్క దయతో నేనొక యొక్క స్వరూపుని శ్రీమాతాజీ బై యోర్ ఐ ఐఆమ్ ద ప్యూర్ స్పిరిట్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ట్వెల్వ్ టైమ్స్ చెప్పుకుంటున్నారైనా ట్వెల్వ్ టైమ్స్ చెప్పుకుందాం మనం అసలు అది ఫస్ట్ స్టెప్ అవుతుంది అది ఫస్ట్ స్టెప్ అవుతుంది ద సెకండ్ స్టెప్ ఎప్పుడైతే ఆత్మస్వరూపులు అనుకుంటారో మీరు మనస్ఫూర్తిగా మీరు ఆత్మస్వరూపులుగా మారాలి మీరు మనస్ఫూర్తిగా ఇవ్వలో మీలో ఆ డివినిటీ పొందాలి మాలో ఆ డివినిటీ లేదని ఎవ్వరూ అధైర్యంగా పడద్దు అసలు మీలో ఆ శక్తి ఉంది ఓన్లీ మీరు దాన్ని ఇన్వోక్ చేసుకోవాలా ద క్వాలిటీ ఆఫ్ ద డివినిటీ ఈజ్ కంప్లీట్లీ ఇన్బైబ్డ్ ఇన్ యువర్ బాడీ నౌ ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ you are all so quietly sitting here and enjoying this weather suddenly if you find some big sound here how many people stay here there everybody will start running there that means your mind is not told you to run out of fear that means that quality is imbibed in that similarly let us use that energy in a positive manner మీరు ఎప్పుడైతే ఆ భక్ భయంతో వెళ్ళిపోతే పారిపోతారో అక్కడ ఇప్పుడు భక్తితోటి ఆ యొక్క స్వభావాన్ని మీ బా మీ మీ యొక్క బాడీలోనే ఉంది ఆ స్వభావం దాన్ని బయటకు తీసుకొని రండి తీసుకొని శ్రీమాతాజీ తమ యొక్క దయతో నేను ఒక ఆత్మస్వరూపుని నేను పరిశుద్ధ ఆత్మని అనుకోవాలా ఈ స్టెప్పుని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకొని మీరు ఆత్మస్వరూపులని మీలో మీరు గ్రహించుకొని మీలో ఏకీభవించుకొని మీరు దాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐ ఆమ్ నాట్ గిల్టీ అంటే నేను నిర్దోషిని మీరేం దోషులు గారే మీరేం దొంగతనాలు చేయలేదు చోబురు చేయలేదు ఒకేలా చేసినా సరే లెటర్స్ ఫర్గట్ అబౌట్ ఇట్ దట్ వాజ్ ఎస్టాటేజ్ జాబ్ ఇట్ ఈస్ గాన్ అండ్ ఫ్రమ్ దిస్ మినిట్ నవ్వు దమ్ ఇంకోటి యూ బికమ్ ఎ సహజోగీస్ యూ బికమ్ తరో 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 ప్యూర్ అండ్ పయస్ పీపుల్ దే ఆర్ చాలా మంచి ఆత్మస్వరూపులుగా తయారయ్యారు అసలు నేను ఐఎమ్ నాట్ గిల్టీ ఐఎమ్ నాట్ గిల్టీ అనే దానికి ఎక్ససైజు ఎలాగ చేసి చూపించాలో మా రెడ్డి ఈశ్వర్ గారు చూపిస్తారు ఐఎమ్ నాట్ గిల్టీ సెకండ్ స్టెప్ అబ్బా బోల్గే సెకండ్ స్టెప్ బా రేనా గర్దన పే రంగు కంఠేశండి ఇలాగా మెడ పైన పెట్టుకోండి దయచేసి అక్కడ మధ్యలో ఈ కుడి చేతి ఇలాగ మెడ కాసి ఇలా పెట్టుకొని ఈ కుడి బుర్రని తలనీటి కాసి తిప్పి కింద తిప్పండి అసలు అది మొదటి స్టెప్ అయిపోయిన తీసి చెయ్యండి అది ఆఖి సార్ మీరు ఏ ప్రక్రియ చేస్తున్నా ఏ క్రియ చేస్తున్నా మీరు యొక్క కుడి చేత్తోటే చేస్తారు మీ ఎడమ చేతిని శ్రీ మాతాజీ వారు పక్కకి ఎదురుగానే చూపిస్తూ ఉంటారు ఈ ఎడమ చేతికి ఏమి పని లేదు ఒక్క శ్రీమాతాజీ ఎదురుగానే ఉంటుంటుంది దిస్ ఈజ్ ద రిసీవింగ్ ఎండ్ దిస్ ఈజ్ ద ఎండ్ విచ్ ఈజ్ రిసీవింగ్ ద పవర్ ఫ్రమ్ శ్రీ మాతాజీ సో డోంట్ డిస్టర్బ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ వెరీ నైస్లీ అండ్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ శ్రీ మాతాజీ ఆల్ ద అదర్ యాక్టివిటీస్ ఓన్లీ యూఆర్ డూయింగ్ విత్ యువర్ రైట్ హ్యాండ్ మీ ఎడమ చేతిని శ్రీమాతాజీ వారు ఇద్దరుగా పెట్టి చూపిస్తూనే ఉంటున్నారు మీరు ఏ ప్రక్రియలు చేసినా ఈ కుడి చేతితోటే చేస్తున్నారు కుడి చేతితో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు నేను ఒక స్వరూపుని అన్నారు రెండో స్టెప్ మెడ ఎనకాడ్లో పెట్టుకొని ఈ బుర్రని కొంచెం ఎడం పక్క తిప్పుకొనిలాగా సార్ నీ ఐఎమ్ నాట్ గిల్టీ శ్రీమాతాజీ బై ఓవర్ గ్రేస్ కొంచెం ద బుర్ర తిప్పుకోండి సార్ అసలు తల తిప్పడం లేదు కొందని అక్కడ అక్కడ అలా తిప్పుకోవాలి అసలు हिंदी में बोलेगा तो ऐसा है ये जो स्टेप्स बता रहे हैं ये आप आंख खोल के देख लीजिए और इसके बाद आपको यही पूरे स्टेप्स जो पांच स्टेप बताए जाएंगे ये आंख बंद करके करना है तो ये सेकेंड स्टेप्स में ये दाया दाया हाथ अपने It's बाएं गर्दन पे रखेंगे और थोड़ा सा अपने हेड को टुवार्ड्स राइट माने अपने दाएं तरफ घुमाएँगे దాయేకి దాయే తరఫు గుమాయింగే శ్రీమాతాజీ ఆప్ కృపా సే మై బిల్కుల్ నిర్దోష్రీమాతాజీ బై ग्रेस గ్రేస్ एम నాట్ గిల్టీ ఏ సోల बार बोलना సిక్స్టీన్ టైమ్స్ ఇది ఇది మేము చెప్తూనే ఉంటాము మీరు కొంచెం అది మనసులో అనుకుంటే చాలు ఎప్పుడైతే బుర్ర నటి సెట్ తిప్పి కొంచెం కింద చూస్తుండండి స్పెట్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు తీసి జోబులో పెట్టించుకోండి స్పెట్స్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం మీరు వచ్చే ఇప్పుడు ఇప్పుడు చేస్తారు చూసారా అప్పుడు స్పెట్స్ తీసేసుకుంది కానీ ఇప్పుడు లేగాను ఇది సెకండ్ స్టెప్ శ్రీమాతాజీ బై యోర్ గ్రేస్ ఐఆమ్ నాట్ గిల్టీ అమ్మ తమ యొక్క దయతో నేను నిర్దోషిని శ్రీమాతాజీ తమ యొక్క దయతో నేను ఒక నిర్దోషిని చాలా శాంతంగా నెమ్మదిగా మనం మన యొక్క నిర్దోషతనాన్ని పెంపొందించుకుందాం మీరు నిర్దోషి కాకుంటే ఏమాత్రం లేని దోషులైనా ఉంటే ఉండవచ్చు అందరం దోషం ఏదో తప్పు చేసే ఉంటాము తప్పు చేయకుంటే ఎవ్వరు ఉండరు అసలు ఆ తప్పు చేశాను కదా నేను నిర్దోషిని అనుకుంటున్నానని ఆ గిల్టీ పెట్టుకోవద్దు దయచేసి అది చేసిన తప్పుని అప్పుడే మర్చిపోండి మళ్ళారేపుటి కాచి మనం తప్పులు చేయం కాబట్టి ఆ చేసిన తప్పుని మర్చిపోండి పూర్తిగాను సో శ్రీమాతాజీ తమ యొక్క దయతో నేనొక నిర్దోషిని శ్రీమాతాజీ బై యోర్ గ్రేస్ ఐఆమ్ నాట్ గిల్టీ శ్రీమతాజీ తమ యొక్క దయతో నేను ఒక నిర్దోషిని ఇది సెకండ్ స్టెప్పు సో ఈ సెకండ్ స్టెప్స్ మీలో ఎస్టాబ్లిష్ చేసుకొని మీలో పూర్తిగా జీర్ణించుకున్న తర్వాత అతి సౌమ్యంగా థర్డ్ స్టెప్కి పోతాం ఈ థర్డ్ స్టెప్ అన్నది చాలా ముఖ్యమైనది ఈ థర్డ్ స్టెప్ కొంచెం కొంచెం ఇంట్రొడక్షన్ కూడా ఇస్తాము మీరు తెలుసో తెలియక ఎవరితోనైనా పోట్లాడినా ఎవరైనా మీ మీద కరిచినా సరే ఆయనకి మీకు ఘర్షణ కలిగినప్పుడు మీలో ఒకలాటి ఉద్రేకం చెందుతారు ఆ వాళ్ళు కూడా కొంచెం ఒకలాటి ఉద్రేకం చెందుతారు అప్పుడు ఆ ఉద్రేకంలో మీరు ఆయన గురించి ఎన్నో మాట్లాడుతూ ఎన్నో కేకలేస్తూ మీలో ఉన్న శక్తిని వేస్ట్ చేసుకుంటారు ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఒకసారి మన ఇగో మన తలనొప్పెడుతున్నప్పుడు ఎలాగా ఈ కుడి చేతిని రెండు నుదుట్లు పట్టుకొని ను అదింపు పట్టుకొని ఇలా కిందన పెట్టుకొని అసలు శ్రీమాతాజీ ఐ ఫర్గీవ్ మై సెల్ఫ్ ఐ ఫర్గీవ్ ఎవ్రీబడి శ్రీమాతాజీ తమ యొక్కతో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారిగా క్షమిస్తున్నాను ఈ క్షమాబుద్ధి ఈ క్షమా గుణము లేనిదే మనం ఏమి చేయలేము సో దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ మీరు అనుకున్న ప మాటలన్నీ ఒక పెదాలతోంటే కాదు మీ మనసు ద్వారా చెప్పాల శ్రీమాతాజీ नुनु मनस्फूर्ति क्षम् यह प्रपंच में उ वर्सारी मनस्फूर्ति क्षमस्तना ऐसे बोलेंगे हिंदी में श्री माता जी मैंने सबको क्षमा किया तथा अपनी गलतियों के लिए स्वयं को भी क्षमा किया क्योंकि क्षमा का गुण होना बहुत जरूरी है नहीं तो यह हमारे अंदर में जो शक्ति है वो आगे नहीं बढ़ेगी सो इट इज़ वेरी वेरी इम्पॉर्टेंट दैट वाट एवर द सटल इनर्जी विच इज़ अवेलेबल इन द स्लीपिंग स्टेट इट हैज़ टू राइज फॉर दैट फॉर द टाइम बींग लेटस फॉर गिव सेल्फ एंड ऑल्सो लेटस फॉर गिव अदर्स थोड़ा देर के लिए हम लोग अपने आप को भी क्षमा करेंगे तथा सभी को क्षमा करेंगे और इसमें बोलेंगे कितने बार बोलेंगे तो कितने बार इसमें बोलने का ऐसा है कि आपके मन में जब तक ये ना हो जाए कि हमने सबको क्षमा किया तथा अपनी गलतियों के लिए स्वयं को क्षमा किया तब तक आपको ये बोलते रहना है हृदय से आ स्थिति मेरे मनस्फूर्ति जीर्णचर एसारा चुप्को असला इधी मूडो स्टेप దయచేసి ఇంకోసారి చెప్తున్నాను ఈ స్టెప్స్ ఫిజికల్గా చేయకుండా మీరు మనస్ఫూర్తిగా చేయాలి మొదటి స్టెప్లో మీరు ఒక ఆత్మస్వరూపుని అనుకున్నారు మీరు ఒక ఆత్మస్వరూపులుగా మారాలి శాంతి స్వరూపులుగా మారాలి అసలు రెండో స్టెప్లోని శ్రీమాతజీ ఐఎమ్ నాట్ గిల్టీ అనుకున్నారు నేను ఒక నిర్దోషి అనుకున్నారు ఇప్పుడు థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పాము నన్ను నేను క్షమించుకుంటున్నాను అందరినీ క్షమిస్తున్నాను అని చెప్పారు అసలు ఈ లెఫ్ట్ హ్యాండ్ని మటుకు ఎప్పుడు అలాగే వస్తుందండి ఈ ఫోర్త్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఆ రైట్ హ్యాండ్ని మన మెడ వెనక భాగంలో మన కొత్తెం అంటా ఉంచు సార్ ఆ కొత్తం దగ్గర ఇలా అక్కడ పెట్టాలా ఇలా పెట్టి కొంచెం తల పైకి ఎత్తి ఆకాశంగా చూడాలా ఏ ఫోర్త్ స్టెప్ స్టెప్ జోహే ये दायां हाथ को तान के अपने सर के पिछले भाग में रखिए ऐसे और सर को थोड़ा सा आकाश की ओर उठा दीजिए और यहाँ पर बोलना है कि हे ईश्वर या हे श्री माता जी या वो अल्लाह या वो श्री जेसस क्राइस्ट या वो श्री दुर्गा माता जाने अनजाने में हमसे कोई भूल हुई हो आपके शान के खिलाफ तो कृपा करके हमें क्षमा कर दीजिए ओ गॉड ओ अल्लाह ओ ईश्वर ओ श्री दुर्गा माता ओ श्री जसस क्राइस्ट ओ श्री शिवा नोइंगली और अन इफ आई हैव कमिटेड एनी मिस्टेक्स अगेंस्ट द डिविनिटी ఐ మే ప్లీజ్ బీ ఎక్స్క్యూజ్డ్ తెలుసో తెలియకో నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే దయచేసి మన్నించండి ఓ పరమాత్మ ఓ భగత్వం తెలుసో తెలియకో నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే దయచేసి మన్నించండి శ్రీమతాజీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ ఐ హన్ ఎనీ మిస్టేక్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ ఇది మీరు మనస్మూర్తిగా రెండుసార్లు అనుకుంటే చాలు మీరు ఇక్కడ గుర్తుంచుకున్నావలసింది ఏంటంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ అని ఎప్పుడు శ్రీ మాతాజీ వారికి ఎదురుగానే వస్తుండండి ఓన్లీ ఈ క్రియలు ఒక్క రైట్ హ్యాండ్ తోటే చేస్తుంటుండాల సో నవ్వు ది కం ఫోర్త్ స్టెప్ ఇస్ కంప్లీటెడ్ నౌ ఆ చే కుడి చేతిని తీసి మళ్ళీ ఎదురుగా పెట్టుకోండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్పు ఈ ఫైనల్ స్టెప్ చేయడం వల్ల మీకు మీలో ఒకలాంటి పరివర్తన చెందుతుంటుంది మీ శరీరంలో ఒకలాంటి మార్పు కలుగుతుంటుంది మీ యొక్క భాగాల్లో ఒకలాంటి ఈ స్పందన మీ చేతి మునివేల్లో ఒకలాంటి స్పందన కలుగుతుంటుంది దాన్ని అతి సౌమ్యంగా అతి నెమ్మదిగా మీరు ఆస్వాదిస్తుండండి దానివల్ల మీరు డిస్టర్బ్ అవ్వదు అది ఒక ప్రక్రియ ఎప్పుడైతే మీ కుండల్ని ఊదముఖంగా ప్రయాణింపజేసి సహస్రం నుంచి ఆదిశక్తిని కలుచుకుంటుందో దాని యొక్క ఇండికేషను మీ యొక్క వేళ్ళను కనబడుతుంటుంది అసలు సో మీరు ఈ ఎడం చేతిని అలాగే ఉంచి కుడి చేతిని మీ యొక్క మాడుతో గట్టిగా ఆదిం పట్టుకోవాలా మీ యొక్క మాడిని చేతిని ఇలాగ పూర్తిగా ఇప్పండి చేతిని ఇలా పూర్తిగా ఇప్పి ఆ చేతిని మీ యొక్క పైన అలా పెట్టుకొని అసలు గట్టిగా అదిం పెట్టుకొని కూర్చోవాలి గట్టిగా అదిం పెడుతుండాలి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు మీ గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో ఆ డైరెక్షన్లోని ఆ డైరెక్షన్లోని ఇలాగ స్లోగా నెమ్మదిగా తిప్పితే శ్రీమాతాజీ దయచేసి నాకు నా ఆత్మ ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండమ్మా మనం ఆత్మసాక్షాత్కారం అంటే ఏమనుకున్నాము కుండల్లి మాత ఊర్ధముఖంగా పయనింపజేసి సమస్త చక్రాలని ప్రభావంతం చేసి సంసారం నుంచి ఆది శివుని యొక్క పాదబద్ధములను సృజించడాన్ని దీన్ని ఆత్మసాక్షాత్కారం అనుకున్నాము సో ఆ క్రియ మీకు చూపించాము ఆ క్రియ ఎలా జరుగుతుందో మీ సెటల్ బాడీలో జరుగుతుంటుంది ఆ క్రియ మీకు ప్రతి శుభ్రంగా జరుగుతుండేటప్పుడు మీ చేతి వేళ్ళలోని ఒకలాంటి స్పందన కలుగుతుంది ఒకలాంటి కూల్ బ్రీజ్ వస్తుంటుంది లేదా ఎక్కడమో జరుగుతుంది ఏ ఏదైనా ఒక క్రియ మీకు జరుగుతుంటుంది దానివల్ల మీరు ఏమి డిస్టర్బ్ అవసరం లేదు మీరు అత్యంత శాంతి స్వరూపులే చాలా చక్కగా నెమ్మదిగా సౌమ్యంగా భక్తితోటి అత్యత్య మర్యాదలతోటి మనం ఇది దిస్ ఇస్ ఆల్మోస్ట్ యువర్ రీబర్త్ క్రిస్టియన్లో బ్యాప్టిజం అంటారు చూసారు అసలు ఆల్మోస్ట్ రీబర్త్ మీ తల్లి గర్భంలో పుట్టినప్పుడు ఒక బర్త్ అది అది ఫిజికల్ బర్త్ ఇది మీరు ఎప్పుడైతే దైవాన్ని తలంచుకొని దైవంతో అనుసంధానం చెందబడుతున్నారో ఇది అత్యంత ఉత్తమమైన బర్త్ దిస్ ఇస్ ఎ రీబర్త్ ఇటువంటి రీబర్త్ కలుగుతున్నప్పుడు మీరు చాలా ఆనంద స్వరూపులే చాలా శాంతి స్వరూపులే చాలా ఆనందముగా దీన్ని ఆస్వాదించాలయ జయ శ్రీమాతజీ లాస్ట్ స్టెప్ హే इसको बोलना है इसको बोलना ही नहीं मतलब इसको आपको मांगना है यू हैव टू रिक्वेस्ट टू श्री माता जी बिकॉज सी दी द पर्सन हु हैज डन द रिसर्च हु हैज गॉट द नॉलेज फ्रॉम वेयर दिस एनर्जी इज गोइंग टू ए सो वी हैव टू आस्क इसलिए हमको पूछना पड़ेगा एंड अपने हृदय से पूछिए हृदय से श्री माता जी से मांगना पड़ेगा कि हे श्री माता जी कृपा करके मुझे मेरा आत्म साक्षात्कार दीजिए वो जो है हाथ को पूरा तान दीजिए वी टू स्ट्रेच फिंगर्स अपार्ट सो दैट प्रेशर विल बी बिल्ट इट विल बी टाइट सो द प्रेशर विल बी बिल्ट ऑन द इसको दबाना है अपने तालू ने और उसको हेड को थोड़ा सा वी हैव टू बेंड टुवर्ड्स अर्थ लिटिल बहुत ज़्यादा नहीं थोड़ा सा थोड़ा सा ऐसा उसके बाद क्लॉकवाइज डायरेक्शन में घड़ी की सुई की दिशा में ऐसा ऐसा प्रेस करते हुए और घूमना है जिससे कि स्किन माने हमारे माथा का जो सर का जो चमड़ा है स्किन वो घूमना चाहिए క్లాక్ వైజ్ డైరెక్షన్ చాలా స్లోగా నెమ్మదిగా గడియారం ముల్లు ఏ డైరెక్షన్లో తిరుగుతుందో గడియారం ముల్లు ఏ డైరెక్షన్లో తిరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పని మళ్ళా పన్నెండో ఆ డైరెక్షన్లోనే మీ చేయి తిప్పాలి అసలు అతి నెమ్మదిగా సౌమ్యంగా చాలా ఆనందంగా చాలా చక్కగా మీరు ఒక ఆనంద స్వరూపులుగా భావించుకొని మీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది కదా అని ఆనందిస్తూను చాలా చక్క మీరు ఏమైనా తప్పు చేస్తుంటే మీ పక్కన ఉన్న మనుషులు వాళ్ళు చూసిన మీరు మట్టుకు మనసును మట్టుకు చాలా నెమ్మదిగా పెట్టుకోండి చాలా తేలిక పడండి అసలు మాతాజీ వారి పాదపత్రుల మీద ఉంచండి లేకపోతే మీకు ఏ దేవునిపై నమ్మకం ఉందో ఆ దేవునిపైనే ఉంచండి ఈ ఐదు స్టెప్పులు మన మీ చేతిని మళ్ళీ యథాస్థానంలో ఉంచేసింది దయచేసి ఇప్పుడు ఈ ఐదు స్టెప్పులు మనం ఒకసారి చేస్తాము కళ్ళు మూసుకొని మీరు ఒక్కొక్క రెండు నిమిషాలు మెడిటేటివ్ మూడ్లో ఉండండి అసలు మీరు ఏ ఆలోచనలు లేకుండా కళ్ళు మూసుకొని మీ ఐ స్టెప్పులు మీచే చేయిస్తాము మీరు టెబ్బ అవ్వకుండా మీరు ఇటు అటును మీ యొక్క చిత్తాన్ని కానీ మీ యొక్క కనుబొమ్మలు కానీ ఇటు అటు తిప్పుతూ పక్కన చేస్తున్నారా ఇటు బాగుందా అటు బాగులేదా నేను తప్పు చేస్తున్నానా అన్నది మీ అటెన్షన్ కాదు ఎవరు టోటల్ అటెన్షన్ ఎవరు ఏకాగ్రత మీ ఏకాగ్రత అంతా మీ యొక్క మనసు మీదే ఉంటుండాలా మేము ఏ యొక్క ఉచ్చారణ చేసి అంటున్నామో నేను ఆత్మస్వరూపుని అంటే మీరు ఆత్మస్వరూపులుగా మీరు భావించి ఆనందిస్తుండాల ఆ యొక్క స్థితిని మీరులో మీ అందులో నిలుపు నిలకలుపుకోవాలా ఆ యొక్క స్థితిలో మీరు వచ్చేదాకా మేము ఆ స్టెప్లోనే ఉంటాం ఎప్పుడైతే మాకు మీరు అందరూ ఆ స్థితికి వచ్చారు అని తెలిస్తేనే నెక్స్ట్ స్టెప్కి మేము వెళ్తాం సో దయచేసి ఇది ఈ ప్రక్రియ ఇంతేపు మాట్లాడుకున్నది ఒక ఎత్తు ఈ ప్రక్రియ ఈ క్రియ అనేది చాలా చాలా ముఖ్యమైన ఆత్మసాక్షాత్కారం కాబట్టి దీన్ని కొంచెం దయచేసి నెమ్మదిగా చక్కగా శాంతంగా అన్నీ ఆలోచించుకొని చేయవలసింది మీరు తప్పు చేస్తున్నాను మరి గిల్టి పడ్డదు పక్కన ఎవరో చాలామంది ఉంటారు కరెక్ట్ చేయడానికి ఎవరు మీ దగ్గరికి వచ్చి కరెక్ట్ చేపితే మీరు కరెక్ట్గానే చేస్తున్నారు అనుకోండి దయచేసి ఎవరికైనా స్పెట్స్ ఉంటే తీసి జేబులో పెట్టించుకోండి జయ శ్రీమాతజీ అభిజూ బతా రే अभी जो ये भी अभी जो भी प्रक्रिया करेंगे हम आंख बंद करके करेंगे और जैसे कि पहले लास्ट स्टेप जो बताया गया था इसको सेवन टाइम्स करना है और हर एक जितने बार करेंगे उतने बार में जैसे कि कृपा सीमाता जी कृपा करके मुझे मेरा आत्म साक्षात्कार दिए तो ये बोलने में एक राउंड घुमाना है वन टाइम ऐसे सेवन टाइम्स बोलना है सेकंड पॉइंट जब हम लोग ये स्टेप्स बता रहे हैं उस समय में आ, ज, आपको ये ध्यान में नहीं सोचना है कि कितना बार हुआ जैसे कि यहाँ पर बोले बारह बार ट्वेल्व टाइम्स अरे पता नहीं मैं बारह बार के बदला मैं चौदह बार बोल दिया या एगारह बार ही बोला आमी तो वजली हाँ अरे मेम चू उमी सारी मे अनुरी आल की आने तरह से पानी मटकू वो ఏం చెప్తున్నారంటే మీ అటెన్షన్ డిస్టర్బ్ చేయకండి మీ అటెన్షన్ డిస్టర్బ్ అయితే ఇది చాలా ఉత్తమమైన ప్రక్రియ మీ కుండలి మాత అక్కడ ఇందువల్ల షటిల్ బాడీ చూపించమని చూసారా ఆ త్రిభుణాకార చక్రంలోంచి నెమ్మదిగా రేజయ్యి సమస్త చక్రాలని ఆరు చక్రాలని ఉత్తేజపరుస్తూ శాస్త్రారంలో శాస్త్రారం అంటే మీరు చిన్నప్పుడు మీరు తల్లి గర్భంలో ఉండేటప్పుడు మీ మాడు అంటారు చూస్తే మెత్తగా ఉంటుంటుంది ఆ శాస్త్రంను ఛేదించుకొని భగవత్ సన్నిధానం చే ఆ యొక్క ప్రక్రియ మీద ఇప్పుడు ఏర్పడబోతుంది అటువంటి ఉత్తమైన ప్రక్రియ మీలో వస్తుండేటప్పుడు మీరు ఎంత మర్యాదగా ఎంత చక్కగా ఉండాలో మీకు కూర్చోవడం కష్టంగా ఉంటే కుర్చీ మీద పై కూర్చుండవచ్చు దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ బాడీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎగ్స్ ఆర్ పెయిన్స్ ఇన్ యువర్ బాడీ మీలో బాడీలో ఏమాత్రమో కష్టమో ఏమి ఉండకూడదు దయచేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్ సైడే ఉంచండి అసలు ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ టు కైండ్లీ సీవ్ దే ఆర్ స్ప్రెడింగ్ ద హ్యాండ్స్ లైక్ దీస్ సమ్ పీపుల్ ఆర్ పుటింగ్ ఇట్ లైక్ దీస్ అండ్ ఆల్ దోస్ देर इज़ नो नाराट्स आर ऑलनी थिंग ओनली सिंपल स्ट्रेचिंग द हैंड पुटिंग इन फ्रंट ऑफ श्री माता जी पुटिंग स्ट्राइट अपवर्ड लाइक दिस काइंडली चेकअप काइंडली दई जैसे प्लीज अगर कोई घड़ी या नहीं तो मीस वॉच चश्मा ग्लास वो अगर पहने हो तो वो कृपया खोल के अपने जेबी में पॉकेट तो तो में या नहीं तो नीचे रख लीजिए बाद में ये फिर आप ले सकते हैं पहन ले सकते हैं और हमारे सहयोगी भाई बहन जो हैं वो कृपा करके गाइड करें लोगों को अगर कुछ स्टेप्स थोड़ा इधर उधर हो रहा है तो ठीक कर दें और कोई स्टेप्स अगर कम भी हो जाए कोई बात नहीं है ग्यारह के बदले में बारह हो जाए कोई बात नहीं है बारह के बदले में पंद्रह हो जाए कोई बात आप नहीं so, आप छोड़ दो हम लोग करेंगे आप सो यू नी नॉट बॉदर अबाउट दोज थिंग्स नाउ विल स्टार्ट एग्जैक्टली अबाउट द स्टेप्स वन बाय वन అండ్ వీ వి దే విల్ నాట్ బి ఎనీ ఎక్స్ప్లెనేషన్ దేర్ విల్ బీ ఓన్లీ దట్ స్టెప్స్ దట్ వీ విల్ బి టెలింగ్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ఆల్ టాకింగ్ పార్ట్ ఈజ్ ఓవర్ మీకు ఇప్పుడు మాట్లాడే స్థితి అంతా పోయింది మీరు దయచేసి కళ్ళు ముర్చుకొని ఒక మెడిటేషన్ మూడ్ మీకు మెడిటేషన్ అంటే ఏంటో ఇప్పటి కాటికి అండర్స్టాండ్ అయి ఉంటుంది ఆ మెడిటేటివ్ మూడ్లో ఒక రెండు నిమిషాలు కూర్చోండి మేము స్టార్ట్ చేస్తాం అసలు దిస్ట్ విల్ టేక్ ఓన్లీ అబౌట్ సమ్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దాల్ యా స్టార్ట్ కరెక్ సార్ మీరందరూ పూర్తిగా సెటిల్ అవుతున్నారు దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించండి ఒకసారి మీరు మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తే మంచిది అని ఒక సోదరుడు ఇప్పుడు మనకి ఇస్తున్నాడు ఎందుకంటే మధ్యలో డిస్టర్బెన్స్ లేకుంటాను जय श्री माता जी भीमावरम के जो भी सहयोगी हैं आपकी बस लगी हुई है वो कृपया आप चलने के लिए प्रस्थान कीजिए भीमवर ना सहयोग बस स्टार्टी वाल मैं रिजिस्ट्रेशन उदा अल्लीवाली इमीडियट जय श्री माता श्रीमाताजी भीमवर सहयोगी रिजिस्ट्रेशन दिल्ली जय श्री माता जी स्टार्ट जय श्री श्री माता जी okay. we'll माता जी మీరు ఇప్పుడు మీ యొక్క కుడి చేతిని ఎడమరుదంపై పెట్టుకోండి కుడి చేతి తీసి ఎడమరుదంలో పెట్టుకోండి మీ పెన్ను పర్సు ఏమైనా అడ్డుకుంటే తీసేసేయండి అసలు కుడి చేతిని ఎడమరుదం పెట్టడం కళ్ళు మూసుకొని ఉండండి ఎట్టి పరిస్థితుల్లోని కళ్ళు ఇప్పొద్దు కళ్ళు ఎందుకు ఇప్పొద్దు అంటే ఉన్నామంటే మీ యొక్క చూపులు ఇటు అటు పోయి మీ యొక్క మనసు ఏకాగ్రత డిస్టర్బ్ అవుతుంటుంది అసలు అందుకోసం కళ్ళు ఇప్పు మూసుకోమని చెప్పాము దయచేసి కళ్ళు మూసుకోండి आंख बंद कर लीजिए आंख बंद करके बोलेंगे हम लोग श्री माता जी आपकी कृपा से मैं आत्मा हूँ ट्वेल्व टाइम्स श्री मदर बाई योर ग्रेस आई एम द स्पिरिट अम्मा तमय का तो नीन का आत्मस्वरूपिनी श्री माता जी तमय का दाइ तो नीन का आत्मस्वरूपनी श्री माता जी

श्री माता जी आपकी कृपा से मैं आत्मा हूँ ट्वेल्व टाइम्स आई विल टेल ट्वेल्व टाइम्स एनी वे सो डोंट वरी अबाउट द टाइमिंग्स पार्ट ऑफ इट आई एम स्टार्टिंग इट नाउ श्री श्रीमाताजी बाई योर ड्रेस आई एम द प्योर स्पिरिट श्री श्रीमाता जी योर ड्रेस आई एम द प्योर स्पिरिट श्री माता जी बाई योर ड्रेस

दई और ट्रेस एम द प्योर स्पिरिट श्रीमाता जी आपकी कृपा से मैं आत्मा हूँ श्री माता जी आपकी कृपा से मैं आत्मा हूँ श्री माता जी आपकी कृपा से मैं आत्मा हूँ श्री माता जी आपकी कृपा से मैं आत्मा हूँ మీరు ఇప్పుడు దేవుని దయ వల్ల శ్రీ మాతాజీ కృప వల్ల ఒక పరిశుద్ధ ఆత్మస్వరూపులు సో ఎడబ్ చేతిని అలాగే శ్రీ మాతాజీ వైపు ఉంచుతూ కుడి చేతిని నెమ్మదిగా తీసుకునిపోయి మెడకి వెనకవాకును పెట్టుకొని తలని కాస్త కుడివైపు తిప్పి కిందకు చూడవలసింది హాత్ बाएं गर्दन पे रखेंगे आगे से और अपने हेड को अपने माथा को टुवर्ड्स राइट दाएं ओर घुमाएंगे और, और यहाँ पर बोलना है सिक्सटीन टाइम्स मन ही मन श्री माता जी बाई और ग्रेस श्री माता जी आपकी कृपा से मैं बिल्कुल निर्दोष हूँ श्री माता जी आपकी कृपा से मैं बिल्कुल निर्दोष हूँ श्री माता जी आपकी कृपा से मैं बिल्कुल निर्दोष हूँ सत्युगु माता जी श्री माताजी आई एम नॉट गिल्टी अम्मा तम एक दये तो नीन निर्दोषिनी अम्मा तम एक दये तो नीन निर्दोषिनी अम्मा तम एक तो नीन निर्दोषिनी श्री माता जी बयर ब्रेस ఐ ఐఎమ్ నాట్ గిల్టీ శ్రీమతజీ బై యోర్ గ్రేస్ యామ్ నాట్ గిల్టీ శ్రీమతజీ తమకు దయతో నేను ఒక నిర్దోషిని శ్రీమతజీ ఐఎమ్ నాట్ గిల్టీ ఫైనల్గా మనం కన్ఫర్మ్ ఎలా చేసుకుంటున్నామంటే అమ్మ నేను ఒక ఆత్మస్వరూపుని అయినప్పుడు నేను దోషిని ఎట్లా అవుతాను మీలో మీరే ప్రశ్నించుకోండి అమ్మ తమ యొక్క దయతో నేను ఒక ఆత్మస్వరూపుడిని అయినప్పుడు నేను దోషిని ఎట్లా అవుతాను దయచేసి కళ్ళు ముర్చుకోండి ముఖం అటు కాస్త తిప్పుకోండి మీరు అసలు శ్రీమాతాజీ బై యోర్ గ్రేస్ వెన్ ఎమ్ ద ప్యూర్ స్పిరిట్ హౌ కెన్ ఐ బీ గిల్టీ అమ్మ తమ యొక్క దయతో నేను ఒక పరిశుద్ధ ఆత్మని అయినప్పుడు నేను దోషిని ఎట్లా అవుతాను ఆప్కి సమాధానం కెలియే श्री माता जी से हम लोग जस्ट पूछेंगे श्री माता जी अगर मैं आत्मा हो गया तो मैं दोषी कैसे हो सकता है क्योंकि कोई भी गलती अपना मन करता है अपना बॉडी करता है लेकिन आत्मा हमेशा पवित्र रहता है इसीलिए हमने पहला स्टेप ऑलरेडी बोल दिया है कि श्री माता जी आपके पास से मैं आत्मा हूँ तो सेकेंड स्टेप में अपने को गिल्टी फीलिंग होने का ज़रूरत नहीं है प्लीज डू नॉट गेट डिस्टर्ब। तो श्री माता जी आपकी कृपा से मैं बिल्कुल निर्दोष हूँ श्री माता जी आपकी कृपा से मैं बिल्कुल निर्दोष हूँ श्री माता जी आपकी कृपा से मैं बिल्कुल निर्दोष हूँ श्री माता जी बाई योर ग्रेस आई एम नॉट गिल्टी एट ऑल ఈ స్థితిని మీరు కాస్త ఆస్వాదించి అనుభవిస్తుంటుండండి ఎడం చేతిని అలాగే శ్రీ మాతాజీ వారిపైన వస్తూనే డిస్టర్బ్ చేయకుంటాను కుడి చేతిని మీ నుదుటిపైన తీసుకుపోయి మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఎలా పట్టుకుంటారో అలా పట్టుకొని కొంచెం తల కింద దించండి తల కొంచెం కింద దించండి కొంచెం ఎడ తల నొప్పి వచ్చినప్పుడు మీరు నుదుటిని గట్టిగా అడం పట్టుకుంటారు సరే అలాగే పట్టుకోండి అసలు मैं इंद्र क्रिया चला इंपारटंट मुख्यमंत्री दयचे दीनमीद कॉन्सेंट्रेशन ची अपना ये दाया हाथ अपने कपाल पर रख के आगे से थोड़ा सा झुकाएँगे पृथ्वी माता की ओर दोनों तरफ से दबाएंगे क्योंकि ये बहुत ही इम्पोर्टेंट है आपको जैसे कि माथे में दर्द हो रहा है ऐसे दोनों तरफ से हम उसको दबाएंगे और बोलेंगे श्री माता जी आपकी कृपा से मैंने सबको क्षमा किया तथा अपनी गलतियों के लिए स्वयं को भी क्षमा किया ये कब तक बोलना है जब तक आपको अपने हृदय में मन में ये ना हो जाए कि सही मामले में हमने सबको क्षमा किया तथा अपने आप को भी क्षमा किया सर శ్రీమాతజీ తమ యొక్క దయతో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఉన్న వారి నందరినీ మనస్ఫూర్తిగా ఒక్కసారి క్షమించాను శ్రీమాతజీ బై యర్ రేస్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఐ ఫర్గివ్ వన్ అండ్ ఆల్ వితౌట్ ఎనీ ప్రీ కండిషన్స్ శ్రీమాతజీ తమ యొక్క దయతో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఉన్న వారి నందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను శ్రీమాతజీ నన్ను నేను క్షమించుకుంటున్నాను శ్రీమాతాజీ నన్ను నేను క్షమించుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ మనస్ఫూర్తిగా ఒక్కసారి క్షమిస్తున్నాను మీరు ఈ పెదేళ్లతోటి కాకుండా మీ హృదయంతో అందరినీ ఒక్కసారిగా మనస్ఫూర్తిగా క్షమించాల క్షమించకుండా మీరు ఏమీ చేయలేరు క్షమించకుండా చేస్తే మీ యొక్క గానాలన్నీ అత్యంత శ్రమించి పాడవుతాయి కానీ అంతకన్నా మీరు ఏమీ చేయలేరు అసలు సో మనస్ఫూర్తిగా ఒక్కసారి మీరు వాళ్ళు ఎప్పుడైతే క్షమిస్తారో మీ శరీరం అంతా తేలికైపోతుంటుంది మీరు చాలా ఆనందిస్తారు అసలు శ్రీమతాజీ బై ఓర్ గ్రేస్ ఐ ఫర్ గివ్ మై సెల్ఫ్ ఐ ఫర్ గివ్ వన్ అండ్ ఆల్ హోల్ హార్టెడ్లీ వితౌట్ ఎనీ కండిషన్స్ శ్రీమాతజీ తమ యొక్క దయతో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఉన్న వానందరినీ మనస్ఫూర్తిగా ఒక్కసారి క్షమించాను శ్రీమాతజీ నన్ను నేను క్షమించుకుంటున్నాను ఈ ప్రపంచంలో ఉన్న వారి మనస్ఫూర్తిగా ఒక్కసారి క్షమిస్తున్నాను శ్రీమాతజీ బయో గ్రేస్ ఐ ఫర్ గివ్ మై సెల్ఫ్ ఐ ఫర్ గివ్ వన్ అండ్ ఆల్ హోల్ హార్ట్ డీలీ వితౌట్ ఎనీ ప్రీ కండిషన్స్ శ్రీమాతజీ మైనే సబ్కో క్షమాకియా था अपनी गलतियों के लिए स्वयं को भी क्षमा किया इसके बाद हम लोग नेक्स्ट स्टेप में जाएंगे ये दाया हाथ अपने सर के पिछले भाग में रखेंगे और सर को थोड़ा सा आकाश की ओर झुकाएंगे विल टर्न आवर हेड टुअर्ड्स द स्काई कीपिंग आवर आइज क्लोज यहाँ पर बोलेंगे श्री माता जी या ओ ईश्वर ओ अल्लाह ओ श्री शिवा ओ श्री दुर्गा माता जिसको भी मानते हो तो ओ श्री माता जी जाने अनजाने में हमसे कोई भूल हुई हो परमात्मा के क्षान के खिलाफ तो कृपा करके हमें क्षमा कर दीजिए ओ गॉड

తెలుసో తెలియకో నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే క్షమించండి ఓ పరమాత్మ తెలుసో తెలియకో నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే దయచేసి క్షమించండి ఓ పరమాత్మ తెలుసో తెలియకో నా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే క్షమించే ప్రార్థన ఇస్కే బాద్ అవంలో लास्ट स्टेप में जाएंगे ये दाया दाया हाथ उठाए उठा के स्ट्रेच करेंगे माने टान देंगे कल कल तान के अपने कल जो सर का ऊपरी भाग जो है ना उसके ऊपर में रखेंगे और प्रेस करेंगे दबाएंगे और स्लोली उसको क्लॉकवाइज डायरेक्शन में घड़ी की सुई की दिशा में घुमाएंगे हर एक घुमाव में एवरी रोटेशन में हम बोलेंगे श्री माता जी कृपा करके मुझे मेरा आत्म साक्षात्कार दीजिए श्री माता जी प्लीज़ गिव मी माय सेल्फ़ रियलाइजेशन और श्री माता जी काइंडली गिव मी माय सेल्फ रियलाइजेशन श्री माता जी कृपा करके मुझे मेरा आत्म साक्षात्कार दीजिए स्किन मूव होना चाहिए తెలుగు ఈ యొక్క స్టెప్పు చాలా శాంతి స్వరూపులే పరం పరమైన మీ చిత్తాన్ని పూర్తిగా పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఎడం చేతిని ఎప్పుడునో శ్రీమాతాజీ వారి ఎదురుగానే ఉంచి కుడి చేతిని మట్టుకు మీ యొక్క మాడు పైన పెట్టి గట్టిగా అదిమి పట్టుకొని ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ గడియారంలో ముళ్ళు తిరుగుతుంది చూసారా ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఆ డైరెక్షన్లోని తిప్పుతూ నెమ్మదిగా తిప్పుతూ తిప్పుతుండేటప్పుడు శ్రీమాతాజీ దయచేసి నా ఆత్మ సాక్షాత్కారం నాకు ప్రసాదించండి తల్లి ఇది మీ యొక్క ప్రాపర్టీ మీ రైట్ మీ యొక్క అధికారం మీరు మర్యాదతో ఆవిడ కోరుకుంటే ఆవిడ చాలా చక్కగా ఇస్తుంది శ్రీమాతాజీ దయచేసి నా యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని నాకు ప్రసాదించండి శ్రీమతజీ దయచేసి నా యొక్క ఆత్ స్లోలీ చాలా నెమ్మదిగా చెయ్యిని పూర్తిగా తెప్పవసరం లేదు అది పట్టుకొని అలాగ ఒక్క చర్మంతో క్రియే జరగాలి అసలు చెయ్యి తెప్పవసరం లేదు శ్రీమతజీ దయచేసి నా యొక్క ఆత్మసాక్షాత్కారం నాకు ప్రసాదించండి మీరిప్పుడు ఆ తిప్పడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేపట్టండి మీ మనసులో యొక్క మీ యొక్క ఆత్మ పైన మీ కాన్సన్ట్రేషన్ ఇచ్చండి మీ ఎడమ చేయి అరిచేతిలో ఏమి జరుగుతుందో ఏమి స్పందన జరుగుతుందో కూడా నెమ్మదిగా గ్రహిస్తుండండి శ్రీమాతాజీ దయచేసి నా యొక్క ఆత్మ సాక్షాత్కారం నాకు ప్రసాదించండి తల్లి నా యొక్క ఆత్మ సాక్షాత్కారం నాకు ప్రసాదించండి అమ్మా దయచేసి నా యొక్క ఆత్మ సాక్షాత్కారం నాకు ప్రసాదం కళ్ళు మూసుకొని ఉంచండి కళ్ళు ఇప్పొద్దు మేము చెప్పిన దాకాను ఆ చెయ్యి కూడా అలాగే ఉంచండి అసలు ఇప్పుడు ఏడు సార్లు మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చెప్పుకున్నారని మీకు తోచిందో ఆ చెయ్యిని నెమ్మదిగా దించి మీ తొడపైన పెట్టుకోండి నెమ్మదిగా తిరిగి కళ్ళు మూసుకొనే ఉండండి అసలు ధీరే ధీరే దోనో హాత్ శ్రీమాతాజీకి తరఫు క్లోజ్ యువర్ ఐస్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ టిల్ వీ టెల్ ప్లీజ్ సెటిల్ డౌన్

ఒక తల్లి యొక్క నుదుట భాగంలో ఉన్న సుంధూరాన్ని చూసి పెట్ట చూస్తూ ఉంటుండాలి అసలు కామ్గా మీ మనసుని ఏమాత్రం డిస్టర్బ్ అవసరం లేదు మీలో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు ఏమైనా ఏ క్రియ అయినా మీరు ఏమాత్రమూ ఆలోచించకూడదు తల్లి యొక్క నుదుట భాగంలో ఉన్న ఆ నుదుట భాగంలో ఉన్న కుంకుమ యొక్క బింది చూస్తూ ఉండండి అవ అవలో అవి జోహే సో ఆక్ కోల్కే శ్రీమాతజీకా బిందీ దేకి जो लाल रंग का बिंदी है और जस्ट ऑब्ज़र्व कीजिए दोनों हाथों में अपने बॉडी में आपके सर के ऊपर में धीरे धीरे क्या हो रहा है आपको धीरे धीरे अनुभव होगा ठंडा या गर्म या हाथ में कुछ चुभन जैसा भी हो सकता है भारी हो सकता है हाथ या हल्का हो सकता है జస్ట్ అబ్జర్వ్ కిజియే విదౌట్ ఎనీ థాట్స్ బిన్నా కోయి సోచకే ఏ का बिंदु देखते रहिए ఇప్పుడు ఎడమ రచయిత్ని కాస్త పైకి పెట్టి నేను ఎలాగ నుదుటి మీద పెట్టుకుంటున్నానో ఆ మాత్రం నుదుటిలోని ఇలాగ కిందకి పైకి నెమ్మదిగా నెమ్మదిగా ఇలాగ టచ్ చేస్తూ కొంచెం పైకి అలా తీసుకెళ్ళండి ఇలా కొంచెం టచ్ చేస్తూ అలా పైకి తీసుకెళ్ళండి यह याटी चुनपूक मनुष निर्मल में उजी वूस्तु पक्वा लेकिन सारे ओप मनस इट अकाग्रता चिंता एपड़ू स्पाई चूदा बाया हाथ अपने सर की ऊपर में रखिए थोड़ा सा सर को हल्का सा झुकाके श्रीमाताजी की तरफ रखिए और अपने हाथों को ऊपर नीचे कीजिए हल्का धीरे धीरे और

మీరు మనస్ఫూర్తిగా చూస్తుంటండి కళ్ళు ఓపెన్ చేసి చక్కగా ఆనందంగాను శ్రీమాతాజీ అని చూస్తుండండి ఆ ఎక్స కాస్త అలా చేస్తుండీ ఉస్కే బాద్ పునఃయా ఎక్ససైజ్ దూస్రే హాత్సెకిజియే ప్లీజ్ డూ దిస్ ఎక్సర్సైజ్ ద అదర్ హ్యాండ్ బై అదర్ హ్యాండ్ ఆల్సో బట్ ద అదర్ హ్యాండ్ అనదర్ హ్యాండ్ షుడ్ బి టువార్డ్స్ శ్రీమాతాజీ వన్ హ్యాండ్ టువర్డ్స్ శ్రీమాతాజీ అదర్ హ్యాండ్ స్ట్రెచ్ లైక్ దిస్ అండ్ జస్ట్ పుట్ ఇట్ స్ట్రైట్ and uh, slowly move it on the top of your head very slowly you will find some magnetism there the people who are studying there the magnetism and all those things there some sort of induction you will find there actually you will definitely find some sort of a induction there actually if you move it very slowly if you do it very fastly that means there you are still hurry at the time of meditation and when the time when you are sitting in the front of a god you should not hurry up and you should not plan for other activity in another one minute i am going to do something else that should not be there you should completely settle down in front of the god so slowly do it there slowly, slowly. whatever the height you are able to feel please take to that height and slowly bring down without touching to your head డూ దిస్ ఎక్సర్సైజ్ విత్ అనదర్ హ్యాండ్ ఆల్సో కీపింగ్ ద ఫస్ట్ హ్యాండ్ వాట్స్ మాతాజీ దయచేసి ఇప్పుడు రెండు చేతులు పైకి ఎత్తేయండి ఇలాగా పైకి ఆకాశంగా చూడండి అరచేతులు ఆకాశం పై కాసి పెట్టవాలా మనం కూడా ఆకాశం కాసే చూస్తుండాలా మీ చేతిలో ఒకలాంటి రియాక్షన్స్ ఒకలాంటి యాక్షన్స్ కానీ ఒకలాంటి స్పందన మీకు మీ అరిచేతిలో కనబడుతుంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం కలుగుతుంది కొంతమంది చల్లగా ఉంటుంది కొంతమందికి వేడిగా ఉంటుంది కొంతమందికి తిమ్మిరెక్కుతుంటుంది కొంతమందికి పిన్నుతో కూచ్చినట్టుగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది అది ఏది మంచి చెడు ఏమీ కాదు అది ఒక మీ యొక్క శరీర పరిస్థితులు బట్టి మీ యొక్క ఏకాగ్రత బట్టి అవి చెందుతూ ఉంటుంది ఆ యొక్క స్థితిని చూసి ఆ పరమాత్మను ఒకసారి ఓ భగవంతుడా ఇవి అయినా తమ యొక్క పరమ చైతన్య చైతన్య తరంగాలు ఓ పరమాత్మ ఇవి అయినా తమ యొక్క ప్రేమతో అందించిన మాకు ఆశీర్యవచనంలో ओ भगवं इवेना परम चैतन्य चैतन्य तरंगल आ भगवंत कृतज्ञता ईज गिव द री बर्थ सो आ कृतज्ञ मनस्फूर्ति सारी दोनों हाथ ऊपर में आकाश की ओर रखते हुए अपना सर आकाश की तरफ थोड़ा झुकाई मैने रखिए उठाइए यहाँ पर एक क्वेश्चन कीजिए प्रश्न कीजिए ईश्वर से या श्री माता जी से श्री माता जी या हे परमेश्वर क्या यही परमात्मा का प्रेम है तीन बार या अदर क्वेश्चन ये भी हो सकता है श्री माता जी क्या यही परम चैतन्य है थ्री टाइम्स श्री माता जी क्या यही परम चैतन्य है श्री माता जी क्या यही परम चैतन्य है आप ऑब्जर्व करवाएंगे कि आपके हाथों में जो भी अनुभव है वो बढ़ जाएगा व्हाट आवर द एक्सपीरियंस द इंटेंसिटी ऑफ दैट एक्सपीरियंस विल इंक्रीज नाउ बोथ हैंड टुवर्ड्स माता जी ಎಂಡಿ ಚೈತನ್ಯ ಶ್ರೀಮಾತಾಜಿ ಅವರ ಎದರಗೆ ಪೆಟ್ಟಿ ಅವರ ಕುಂಕುಮ ಬಟ್ಟು ಚೇಸ್ತೊಂಡೆ ಮೇರ್ ಇಪುಡು. ಅಬ್ ಅಪ್ನೆ ಹಾತೋಂ ಮೇ ಅನುಭವ ಕರೆಂಗೆ ಏಕ್ ಔರ್ ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ಶ್ರೀಮಾತಾಜಿ ಸೆ ಮಾಂಗಿಯೇ ಪೂಚಿಯೇ ವನ್ ಮೋರ್ ಕ್ವೆಶ್ಚನ್ಸ್ ವಿ ಕೆನ್ ಆಸ್ಕ್ ಟು ಮದರ್ ಶ್ರೀಮಾತಾಜಿ ಆಪ್ ಜಿಸ್ ಕಿಸಿ ಭಿ ದೇವತಾ ಕೋ ಮಂತೆ ಹೋ ಜಿಸ್ ಕಿಸಿ ಭಿ ಧರ್ಮ ಕೆ ಆಪ್ ಹೋ श्री माता जी से वो प्रश्न पूछिए जैसे आप श्री दुर्गा माता को मानते हो तो श्री माता जी से प्रश्न कीजिए कि श्री माता जी क्या आप श्री दुर्गा माता हैं अगर आप श्री शिव जी को मानते हो तो आप श्री माता जी से प्रश्न कीजिए तीन बार श्री माता जी क्या आप श्री शिवजी हैं श्री लगाइए श्री शिव जी हैं तो जिस किसी भी देवता को मानते हैं वो देवता का नाम विथ श्री लगाइए और देखिए कि हाथों में क्या होता है श्रीमाताजी वर्शिस्तूव पीरू अत्यंत प्रेम तो दया तो मर्याद श्रीमाताजी मीर अनायक दैवीद मी उठो आार्थिस्टर मन मनुष्य मार्चक असला अम तमरना यह रूप में कुलदेव अ श्रीमाताजी ने कोरको मेकोस्तना चैतन्य तरंग जस्ट ऑब्जर्व कीजिए वन और टू मिनट्स के लिए आप के देखेंगे कि हाथों में जो चैतन्य लहरियाँ या अनुभव वो बढ़ जाएगा व्हाट एवर द एक्सपीरियंस इन योर हैंड्स इट विल इंक्रीज फर्दर इंटेन्सीफाइड श्रीमता जी ऑन बिहाफ ऑफ दिस कलेक्टिविटी वी हाईली Convey our gratitude, thanks for the kind vibrations what you have extended to all the newcomers there. We wholeheartedly pray at the lotus feet. Kindly take care of these children and uh, see that they are well established in this Saj Yoga. And on your guidance there, they will be well guided and uh, they will be taken care of throughout their life. తమకు కోటి కోటి నమస్కారాలు ఇటువంటి క్రియ మా చేత చేయించినందుకు ఈ అనుభవం మాకును వాళ్ళకి కలిగించినందుకు మా మనస్ఫూర్తిగా తమకు కోటి కోటి నమస్కారాలు కోటి కోటి నమస్కారాలు జై శ్రీమతాజీ అబ్ కిన్కో కిన్కో అనుభవ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ గాట్ ఇట్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి కూల్ ఆర్ హాట్ ఆర్ హెవీ ఎటువంటి అనుభవం ఎవరికైనా కలిగితే కలిగిన వాళ్ళు అసలు చేయబోతా హాత్ ఉఠాయి ఎవరికైనా కలిగితే యు ఆర్ ఫ్రమ్ యువర్ హార్ట్ యు ఆర్ ఇంట్రాస్పెక్టింగ్ అండ్ రేజింగ్ యోర్ హ్యాండ్ ఇఫ్ట్ హ్యాస్ సమ్ చేంజ్ ఇస్ దేర్ సమ్థింగ్ ఇస్ దేర్ దాన్ కైండ్లీ రేజ్ దేర్ ద పీపుల్ ఎవరెవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఎటువంటి అనుభవం కరగలేందుకు దానికి ఏమీ అనవసరం లేదు ఎవరికైనా అటువంటి అనుభవం కావాలి అనుకుంటే మా సహజోగులు ఇప్పుడే మీకు అనుభవం కలగజేస్తారు అసలు అంటే మేమేం పెద్ద ఏం చేయము మీ వెనక వచ్చి ఆ కుండల్ని సగం ద్వారా వచ్చి ఆగిపోయిన కుండల్ని పూర్తిగా ఉద్ధారణ చేసి కుండల్ని రేజ్ చేస్తారు ఎవరికైనా అటు అటువంటి అనుభవం కావాలంటే కైండ్లీ రేజ్ యువర్ హ్యాండ్స్ అబ్ అబ్బా ఏక్ మినిట్ ఏక్ మినిట్ वन मोर एक्सरसाइज वी विल डू जिनको अनुभव नहीं हुआ है उनके लिए भी है और जिनको अनुभव हुआ है उनके लिए भी है वन मोर एक्सरसाइज वी विल डू वॉट वी विल डूसा दोनों हाथ दोनों हाथ ऐसा रखे पैरल अपना आंख जो है टुअर्ड श्री माता जी, जी बिंदी श्री माता जी बिंदी की तरफ देखिए ఈ యాక్టివిటీ చాలా స్లోగా చేయాలా రెండు అరిచేతులు దగ్గర తీసుకురండి అది స్లోగా దూరంగా ఎంత దూరం తీసుకెళ్తారంటే ఎంత దూరంగా మీకు ఇండక్షన్ ఆ మ్యాగ్నెటిజం మీకు కనబడుతుంటుందో అంతదాకా ఎక్కడైతే ఆ అట్రాక్షన్ పోతుందో మళ్ళా దగ్గర తీసుకురండి హిదాయ कृपा करके मुझे भी थोड़ा अनुभव हमारे अंदर की शक्ति जो है ईश्वरी शक्ति उसका हे माँ हमें अनुभव करा दीजिए कृपा करके मुझे मेरे अंदर की ईश्वरी शक्ति का अनुभव करा दीजिए ऐसा अपने हृदय में भाव रखते हुए दोनों हाथों को आगे मैंने दूर हटाइए फिर नज़दीक लाइए आपको एक मैग्नेटिक फोर्स जैसा मालूम पड़ेगा तेलुगु बताइए ఆ రెండు అరిచేతులని దగ్గర తీసుకొని నెమ్మదిగా దూరం తీసుకెళ్తుంటండి ఆ మ్యాగ్నెటింగ్ ఫోర్స్ మీకు తెలుస్తుంటుంది అది మనం పెద్ద సైన్స్ చదివాం కదా అని మన యొక్క తెలివితేటర్లు ఇగో ఇంత ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనుకోకుండా అది ఒక భగవత్ ఆ శక్తిగా ప్రావించి భగవత్ దేవుని యొక్క ఆశీర్వచనలుగా భావించి మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరిస్తే అవి అభివృద్ధి కలుస్తుంది మిస్టర్ జోసాఫ్ యో పర్మిషన్ దేఆర్ I have seen the township administrator somewhere sitting there. And uh, once again, wholeheartedly, on behalf of all these people there, we wanted to thank Mr. and Mrs. Silesh who has come and somewhere I was seeing there. I don't know if they are there kindly. I request them to kindly stand up, Mr. and Mrs. Silesh. is Mr. Silesh with whose greatness there, this area was provided there. We all could able to enjoy this today's meditation. We request, we pray Srimataji to give him a good life, healthy life, to, so that uh, some more occasions he will provide us there to spread the Saj Yoga like this. Thank you very much, sir. It's very nice of you there. We wish you and I wish you a very, 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 very good and prosperous life. Thank you very much, sir. Please kindly sit down. Uh, we wanted to just tell further, uh, we are very much thankful to our township administration who has given us the permission to utilize this place and accordingly our team, Sajoga Yoga team, they have built up this structure. They have uh, whatever the facilities for the people who have come from throughout country and some of the guests which has come from the abroad also. సార్ పీపుల్ వు ఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ దేర్ సహజ్ యోగా దేర్ ఫర్ ఎవ్రీ మండే ఎట్ సిక్స్ థర్టీ వీఆర్ డూయింగ్ ది సహజ యోగా సాధన ఎవ్రీ డే యూఆర్ మోస్ట్ వెల్కమ్ ఫర్ దట్ సహజయోగా సాధన వన్ మినిట్ మేడం వాంటెడ్ టెల్ సంథింగ్ జైశ్రీ అండి ఒక రెండు నిమిషాలు కూర్చోండి ఓన్లీ టూ మినిట్స్ ఎక్కువసేపు కాదండి టూ మినిట్స్ ఇది వాల్యుబుల్ బాబు कूचोड़ी रे निषाल योजू निजा नी मैं पूर्वजन्म सुकृतम चूड़ी आदि सात जन्मों का फल मिल गया बोले ऐसा क्योंकि आज साक्षात्कार पूजा हुआ यहाँ पर माता जी का पूजा हुआ और माँ वहाँ पर बैठी हुई है आपको दे रही है तो आपका किस्मत ही जाग गया हम बोलने का कुछ भी नहीं है మ్యా ఆసీ ఏ రిక్వెస్ట్ కతి మే హైదరాబాద్మే రేతీ లేకన్ కాచిగూడమే విద్యానగర్ సెంటర్మే జాతి యహపర్ సోమవారోహే సోమవారం ఇక్కడ సెంటర్ ఉందండి అంటే ఈరోజే ఈరోజు కాదు ఈరోజు ఆదివారం రేపు సోమవారం అయితే రేపు ఆరున్నరకు మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి మీ అందరితోటి మీరు ఈ సహజోగంలో ట్వంటీ వన్ డేస్ చేయండి ఒకవేళ మీకు ఇంట్లో ఒకటేసారి ఆలు ఏ ఏబీసీడీలు ఒకటేసారి రావు పిల్లలు స్టార్టింగ్లో ఏడవడము రావడము తెలియదు అదంతా కానీ సెంటర్కి మాత్రము కోరిక కోరుకోండి నేను సెంటర్కి సిక్స్ ఓ క్లాక్కి తప్పకుండా వెళ్తానని మొదటి నుండి అనుకోండి సండే నుండే ప్లాన్ వేసుకోండి శ్రీ మాతాజీ గారు మీ ఇక్కడికి తీసుకొని వస్తారు మన ఇంట్లో చుట్టాలు ఉండని ఏదన్నా ఉండని తర్వాత దీంట్లో కండిషన్ అనేది ఏమీ లేదండి ఎందుకంటే నేను రేపు ఉండను కనుక ఒక రెండు నిమిషాలు తీసుకున్నాను కండిషన్ ఏం లేదు హ్యాపీగా ఉండడమే ఎందుకంటే మీకు ఇవాళ చూసారా ఎంతోమంది వచ్చారని అయితే తప్పకుండా ట్వంటీ వన్ డేస్ చేయండి మీకు హ్యాపీ అయితే కంటిన్యూ చేయండి హ్యాపీ లేకుంటే వదిలేసేయండి కానీ ట్వంటీ వన్ డేస్ సెంటర్కి మాత్రం రండి జై శ్రీమాతజీ థ్యాంక్ యూ జయ ఏ కార్ ఇన్ఫర్మేషన్ హే अभी अभी पता चला है कि कुछ लोग लेट आए हैं तो उनके लिए वी विल पुट वन प्रोग्राम इन इंग्लिश ऑल्सो और उनको अगर तेलुगु में भी चाहिए तो वो हम फिर से रन करेंगे इट इज़ अराउंड सम फिफ्टीन मिनट्स वीडियो इज देर ओके और वो हम वीडियो फिर से दिखाएंगे जिनको और पुराने जो अभी देख लिए हैं उनको अगर इच्छा हो देखने का तो वो भी देख सकते हैं और जो अभी आए हैं थोड़ा देर पहले तो उनके लिए ये है एंड वाट एवर स्टेप्स वी हैव टोल्ड टूडे इट इज़ ओनली फॉर फर्स्ट टाइम उसके बाद इनिशियल स्टेज उसके बाद आप घर में सिंपल श्री माता जी का एक फ़ोटो रख के जस्ट ध्यान करिए श्री माता जी कृपा करके मुझे ध्यान करा दीजिए बहुत ही आराम रहेगा और कल हम इसके बारे में फिर से बताएंगे हमारा मेडिटेशन सेंटर स्कूल के अंदर में है ग्राउंड फ्लोर में वहाँ पर आ जाइए अराउंड कितना सिक्स ओ